ప్రార్థన చేసుకుందామండి ప్రేమ గల తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం చాలా కాలం తర్వాత మిమ్మల్ని ప్రేమించే మమ్మల్ని ఇష్టపడే మీ పిల్లలతో కలిసి ఈ శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో మీ మాటలు పంచుకునే బాక్యాన్ని నాకును వినగలిగే బాక్యాన్ని మీ పిల్లలకును ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ మాటలు వినుటకు వేగిరపడుతూ పరుగున వచ్చిన మీ పిల్లల ప్రాణాలను మీ వాక్యం చేత తృప్తిపరచి మీ కొరకు నిలువ పెట్టుకొని మీ పనికి సాధనాలుగా వాడుకొను క్రీస్తునామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెను ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలరా లాక్డౌన్ తర్వాత మొదటిసారిగా ఈ ప్రాంతానికి రావడం దైవ సంకల్పంగా భావిస్తూ ఈ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను కారణం నేను ఎంతో ఇష్టపడే ప్రాంతం నేను అంతగానో ఇష్టపడే మనుషుల మధ్యకు మొట్టమొదటిసారిగా లాక్డౌన్ తర్వాత దేవు నన్ను తీసుకుని వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను నేను ఉండేది ఖమ్మంలోనైనా ఎక్కువగా నేను తిరిగిన ప్రాంతం కానివ్వండి సభలు కానీ ఎక్కువగా ఈ ప్రాంతంలోనే జరగటం మీలో చాలామందికి తెలుసు ప్రిల్లరా ఒక భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య ఈరోజు మనం ఉంటున్నాం ఇప్పటికే ఈ కరోనా అనే ఈ మహమ్మారి ఈ వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో నేటికి ఎలా వణికిస్తుందో ఇప్పటికే ఎన్నో లక్షల మందిని చంపి కోట్ల మందిని మంచం పట్టించి ఇంకనూ భయపడుతూనే ఉంది కానీ ఈరోజు ఇక్కడికి రావడం దేవుని మాటలు వినటానికి మీరంతా ఎదురు చూడటం ఇదంతా చూస్తుంటే నిజంగా దేవుని యొక్క ఆలోచనలో దేవుని ప్రణాళికలో ఇంకా మనం ఉన్నాం దేవుని కొరకు మనం చేయవలసిన దేవుని కొరకు మనం బ్రతకవలసిన ఇంకా ఆ జీవితం ఇంకా మిగిలిపోయింది ఆ కార్యక్రమాలు ఇంకా ఉండిపోయాయి అందుకే దేవుడు మనల్ని బ్రతికించాడా అనే అనుమానం మనకు కలగక తప్పదు అది నిజమది అందుకే రోజు లైవ్ చూస్తున్న వారికి బహుశా తెలిసే ఉండొచ్చు దేవుడు మనల్ని ప్రాణాలతో ఉంచాడు అంటేనే ఆయనకు మనతో పని ఉందని ఒకవేళ మనతో పనేమీ లేదు అనుకుంటే ఈ పాటికి మనం ఉండవలసింది సమాజంలో కాదు శ్మశానంలో కనుక ఈరోజు ఉన్నాం దేవుని కోసం ఏదో చేయాలి దేవుని కొరకు ఏదో చేయాలి ఏదో నువ్వు చేస్తావని ఆయన కొరకు నువ్వు బ్రతుకుతావని ఆయన పేరు నిలబెడతావని ఒక నమ్మకం ఈరోజు నువ్వు బ్రతుకుండటానికి కారణమన్న సంగతి బ్రతుకుంటున్న ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆ సౌండ్ తగ్గించండి ప్రిలరా ఇక మీకు ప్రకటించినట్లుగా ఈరోజు మన పాఠం తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక పౌలు గారు ఎందుకంటే లైవ్లో కూడా చాలామంది చూస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ పాఠంలో నుంచి రేపు ఉదయం యథావిధిగా పరీక్ష కూడా ఉంటుంది ప్రశ్నలు అడుగుతారు మీ నుంచి ఇక్కడ కర్నూలు ప్రాంతం నుంచి కూడా చాలామంది పరీక్ష రాస్తున్నారు సమాధానాలు పంపుతున్నారు కనుక జాగ్రత్తగా వినండి ఇప్పుడు చెబుతున్న ఈ పాఠంలో నుంచి లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ కూర్చున్న మీరు కానీ ఇప్పుడు చెప్పే ఈ పాఠంపై నుంచి యథావిధిగా రేపు ఉదయం తొమ్మిది గంటలకు వాట్సప్ గ్రూపులో బైబిల్ వరల్డ్ వాట్సాప్ గ్రూప్లో ప్రశ్నలు అడగటం జరుగుతుంది ప్రశ్న సమాధానాలు మీరు పది గంటల లోపే పంపించాలి ఆ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతూనే ఉంటుంది ఇక తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక పరిచయం వివరణ అన్నారు వివరణ కాదు కేవలం పరిచయం మాత్రమే ఎందుకంటే వివరణ అంటే వివరించాలి అని అంటే పత్రిక అంతటినీ కూడా మనకున్న సమయం సరిపోదు అది సాధ్యం కాదది కనుక కేవలం ఏంటంటే తిమోతి పత్రిక వెనుకున్నటువంటి ఉద్దేశం తిమోతి పత్రికలో ఉన్న సారాంశాన్ని మాత్రమే నేను మీ ముందు పెట్టి సెలవు తీసుకుంటాను ఓకే ప్రీలరాజ్ గత వారం లైవ్లో తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక పరిచయాన్ని మనం విన్నాము అది విన్న వాళ్లకు ఇప్పుడు నేను చెబుతున్నది చాలా తేలికగా అర్థమవుతుంది మరి విన్నవారు కాస్త కష్టపడాలి అర్థం చేసుకోవడానికి ఓకే పౌలు గారు రోమా అనేటువంటి పట్టణంలో రెండు మార్లు అయినా ఖైదీగా ఉంటాడు అందులో పౌలు గారు రెండు మార్లు ఖైదీగా ఉండి పత్రికలు రాశారు అందులో మొట్టమొదటిసారిగా పౌలు గారు రోమా చెరలో ఉన్న సమయంలో ఎఫ్ఈ పత్రిక రాశాడు ఫిలిపి పత్రిక రాశాడు కొలసి పత్రిక రాశాడు ఫిలేమోనుకు రాసిన పత్రిక రాశాడు అని చెప్పుకున్నాం ఆ తర్వాత మొదటి చరణ్ నుంచి ఆయన విడిపించబడతాడు అలా మొదటి చరణ్ నుంచి ఆయన విడిపించబడిన అనంతరం మరలా మత్స్యలో అనేక ప్రాంతాలకు వెళతాడు ఎస్పెషల్లీ పౌలు గారు మాసిధోనియా ప్రాంతాలకు మరలా వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది ఆ ప్రాంతం నుంచి పౌలు గారు మధ్యలో ఒక రెండు పత్రికలు రాశాడు అని గత వారం మనం మాట్లాడుకున్నాం అందులో ఒకటి తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక అలానే తీతుకు రాసిన పత్రిక ఇక ఈ రెండు పత్రికలు వ్రాసిన అనంతరం పౌలు గారు త్రోయ అనేటువంటి ప్రాంతానికి వెళతాడు త్రోయలో ఉంటాడు త్రోయలో పౌలు గారు ఉన్న సమయంలో అకస్మాత్తుగా లేదా ఆకస్మికంగా పౌలు గారిని మరలా రెండవ మారు ఆయనను అరెస్ట్ చేస్తారు బంధిస్తారు పౌలు గారిని కారణం ఏంటంటే గత వారం చెప్పాను అప్పటికి రోమ్ పట్టణానంతటిని కూడా నీరు అనేటువంటి చక్రవర్తి తగలబెట్టేశాడు రోమ్ చక్రవర్తి వాడే కావాలని వాడున్నటువంటి ఆ పట్టణం రోమా పట్టణానంతటిని నిప్పు పెట్టి తగిలించే తగలబెట్టేసి ఆ నేరాన్నంతటిని కూడా క్రైస్తవుల మీదకి నెట్టేశాడు క్రైస్తవుల పైన క్రీస్తుని గురించి ప్రకటించే వారిపైన ద్వేషం అన్నది మిగతా ప్రజలలో వాడు పుట్టించటానికి వాడు వేసినటువంటి ఒక పెద్ద ప్లాన్ అది దీంతో పౌలు అనే వ్యక్తి ఎక్కడున్నా ఇమీడియట్గా అతన్ని బంధించి తీసుకుని రండి అనగానే పౌలు గారు అక్కడ త్రోయలో ఉన్న సమయంలో పౌలు గారిని ఉన్నపోటున ఆయనను బంధించి రూమ్కు తీసుకొని వస్తారు అలా రోమ్కు తీసుకొని వచ్చి పౌలు రోమా చెరలో పెడతారు ఇప్పుడు పౌలు గారు రోమ్ చెరలో ఉన్నారు ఇది రెండవ మారం పౌలు గారు రోముకు రావటం రెండవసారి అది కూడా చెరలో ఉండటం కూడా రెండవ మారం అయితే మొదటి చెరకు రెండవ చెరకు చాలా తేడా ఉంది ఏంటి ఆ తేడా కూడా చెప్తాను మొట్టమొదటిసారి పౌలు గారు చెరలో ఉన్న సమయంలో ఆయన బయట ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అందులో ఉన్నట్లుగా మనం చదువుకున్నాం అపోస్తల కారం ఇరవై ఎనిమిదో అధ్యయం చివరిలో పౌలు అద్దె ఇంట కాపురం ఉండే అని చదువుకుంటాం రెండు సంవత్సరాల పాటు వాళ్ళ ఇంట కాపురం ఉంటూ తన యుద్ధకు వస్తూ పోతున్న వారందరినీ కూడా చక్కగా ఆయన సన్మానం చేసి సన్మానిస్తూ వాళ్ళందరినీ వాళ్ళందరితో వాక్యం మాట్లాడుతూ పత్రికలు వ్రాస్తూ స్వేచ్ఛగా ఉన్నాడు అంతేకాదు ఆయనకు ఆ రోజు ఒక నమ్మకం కూడా ఏర్పడింది ఏంటా నమ్మకం అంటే నేను ఎంతో కాలం ఇక ఈ చరలో ఉండను తప్పనిసరిగా నాకు బయలు వస్తుంది నన్ను ఆ నీరు నన్ను వదిలేస్తాడు అని పౌలు గారు ఫిలోమోలకు రాసినటువంటి పత్రికా పత్రికను బట్టి అలానే ఫిలిప్పీలకు రాసిన పత్రికను బట్టి మనకు అర్థమైందని కూడా గత వారం తరగతిలో చెప్పాను నేను ఇప్పుడు అవన్నీ చూపిస్తే మళ్ళీ ఈ పత్రిక అలానే ఉండిపోద్ది ఓకే కానీ ఇప్పుడు ఈ రెండవ పత్తి రెండవసారి చెరలోనికి వెళ్ళినటువంటి ఈ పరిస్థితుల్లో మాత్రం అటువంటి అవకాశం పౌలు గారికి లేదు కనిపించడం లేదు ఇప్పుడు ఇక్కడ పౌలు గారిని బంధించింది ఇంటిలో కాదు ఒక పెద్ద సొరంగంలో ఒక పెద్ద లోయ లాంటి దానిలో పౌలు గారిని బంధించారు అందులో అంత చీకటి చలి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య పౌలు గారిని ఆ నీరో చక్రవర్తి పట్టి తెప్పించి బంధించాడు ఇప్పుడు పౌలు గారు ఆ భయంకరమైన ఇరుకైన ఆ లోయలో లేదా ఆ గదిలో ఆయన ఉండి చిట్ట చివరగా ఆయన వ్రాసినటువంటి పత్రికే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఈ తిమోతికి రాసిన రెండవ పత్రిక అంటే ఇప్పుడు ఈ పత్రికలోనికి మనం వెళ్ళాలన్నా ఈ పత్రికలోని మాటలను మనం అర్థం చేసుకోవాలన్నా ముందు ఇది ఎవరు రాశారు ఎక్కడి నుంచి రాశారు దానికి ముందు ఏం జరిగింది అనే ఈ చరిత్ర మనకు తెలియకుండా డైరెక్ట్గా మన పత్రికలోనికి వెళ్ళి మనం చదువుకుంటే అర్థమవుతున్నట్టుగానే ఉంటుంది తప్ప అర్థం కాదు అందుకోసం మీకు వెనక జరిగిన ఈ హిస్టరీ అంతా కూడా మీకు చెప్పాను సమయం వచ్చేసి సుమారు ఇది అరవై ఐదు అరవై ఆరు ఈ పత్రిక వ్రాసినటువంటి సమయం సుమారు అరవై ఐదు క్రీస్తు శకం అరవై ఐదు నుంచి అరవై ఆరు మధ్యలో పౌలు గారు ఈ పత్రికను వ్రాసారు పౌలు గారు వ్రాసినటువంటి పత్రికలలో ఆఖరి పత్రిక చిట్ట పత్రిక ఈ తిబోతికి రాసిన ఈ రెండవ పత్రిక ఇక ఆఖరి పత్రిక అనగానే పౌలు గారు తాను చెప్పాలనుకున్న వ్రాయాలనుకున్న విషయాలన్నీ కూడా ఇందులో పొందుపరిచేశాడు అందుకే చాలా 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 అవసరమైనటువంటి పత్రిక అండి ఇది చాలా అవసరమైన పత్రిక ఎవరికి క్రైస్తవులకు అవసరమైన పత్రిక ప్రత్యేకించి సేవకులకు మరీ మరీ అవసరమైన పత్రిక ఈ రెండవ పత్రిక ఇందులో ఎక్కువగా పౌలు గారు వ్యక్తిగతమైనటువంటి విషయాలను పౌలు గారు ఎక్కువగా ఇందులో మాట్లాడినట్టుగా నాలుగు అధ్యాయాలను మనం చదువుకుంటే మనకు సులువుగా అర్థమవుతుంది ఇందులో ఎక్కువగా వ్యక్తిగతమైన విషయాలు మొదటి పత్రికలో మనం చూస్తుంటే కొన్ని సిద్ధాంతపరమైనటువంటి సంగతులు మాట్లాడినట్టుగా మనకు మొదటి పత్రికలో కనబడుతుంది కానీ ఈ రెండవ పత్రికకు వచ్చేటప్పటికీ పౌలు గారు ఎక్కువగా తన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అంట అంటే తన వ్యక్తిగతమైన అనుభవాలు రెండు తిమోతికి ఆయన చేసేటువంటి హెచ్చరికలు తిమోతికిచ్చే సలహాలు ఆ తర్వాత సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితులు లేదా వారి బాధ్యతలను కూడా ఇందులో ఆయన మాట్లాడారు ముందు తన అనుభవాలు తిమోతికి ఇచ్చేటువంటి హెచ్చరికలు సూచనలు వీటితో పాటు సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు మరి ముఖ్యంగా ఏంటంటే పౌలు గారు ఈ పత్రికలో నాలుగు అధ్యాయాలలో ఉన్నది నాలుగు అధ్యాయాలలో తనకు సహకరించిన సహకారుల పేర్లు చెప్తాడు ఓకే రెండు త స్నేహితులు తన స్నేహితులైన వారి పేర్లు ప్రస్తావిస్తాడు రెండో పత్రికలో అలానే శత్రువులైన వారి పేర్లు కూడా ఇందులో ప్రస్తావించాడు బాగా పౌలు గారు తనతో పాటు ఉన్న సహకారులు ఉన్నారు కదా పౌలు గారి సహకారులు లూకా గారు కావచ్చు దేమా కావచ్చు ఏమండి ఒక మార్కు గారు కావచ్చు వీళ్ళంతా ఎవరు పౌలు గారికి సహకారులు కదా కనుక ఈ రెండవ పత్రికలో పౌలు గారు తనతో పాటు ఉన్న సహకారుల పేర్లు అలానే తనకు సహాయం చేసిన సహకారుల పేర్లు కొన్ని ఫ్యామిలీస్ అనమాట అంటే అకుల్ల పిస్కిల్ వాళ్ళు కావచ్చు ఓనేసి ఫోరు అనేటువంటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు అలానే తనకు కీడు చేసిన వారు తిరుగుబాటు చేసిన వారు పౌలు గారికి ఎదురు చెప్పిన వారు అంటే శత్రువులు వారి పేర్లు కూడా ఇందులో ప్రస్తావించాడు సుమారుగా ఒక ఇరవై మూడు మంది పేర్లు పౌలు గారు ఇందులో ప్రస్తావించినట్టుగా కనబడుతుంది ఇరవై ముగ్గురు శత్రువులు ఉన్నారు సహకరించిన వాళ్ళు ఉన్నారు తనతో పాటు పరిచయం చేసేటువంటి పరిచారకులు సహకారుల పేర్లు కూడా రాశాడు మొత్తంగా ఇరవై మూడు మంది పేర్లు చూస్తుంటాం మనం ఇందులో రైట్ ఇక ఇందులో మనం ఉన్నటువంటి నాలుగు అధ్యాయాలలో మొదటి అధ్యాయములో ఉన్నటువంటి విషయం ఏంటి రెండవ అధ్యాయములో వ్రాయబడిన విషయం ఏంటి మూడు నాలుగు అధ్యాయాలలో ఉన్న విషయాలు ఏంటనేది ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయాన్ని మాత్రం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ముందుగా మొదటి అధ్యాయంలోనికి వెళ్దాం ఓకే ఇప్పుడు మనం తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక ఇప్పటి వరకు మనం ఏ ఏమేమి తెలుసుకున్నాం ఒకసారి చెప్పమంటారా పౌలు గారు రాశారు ఈ పత్రిక నెంబర్ వన్ ఎవరు రాశారు పౌలు గారు రాశారు నెంబర్ టూ ఎక్కడి నుంచి రాశారు ఆయన రోమా చెరోలో నుంచి రాశాడు నెంబర్ త్రీ ఆయన ఎవరికి రాస్తున్నాడు తిమోతికి రాస్తున్నాడు నెంబర్ త్రీ ఎప్పుడు రాశాడు సుమారు అరవై ఐదు నుంచి అరవై ఆరు ఆయన ఆ పత్రిక రాసే సమయానికి ఎవరు చక్రవర్తిగా ఉన్నారు అంటే నీరు అనేటువంటి వ్యక్తి చక్రవర్తిగా ఉన్నారు పౌలు గారు ఎక్కడుండగా అతన్ని బంధించి తీసుకొని వచ్చి పెట్టారు ఇక్కడ అన్నప్పుడు ఆయన త్రోయ అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు పౌలు గారిని ఆకస్మికంగా సడన్గా ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చి పెట్టేశారు అందుకే కావచ్చు పౌలు గారు తన అంగీని కూడా తీసుకునేటువంటి సమయం ఇవ్వలేదు చర్మపు కాగితాలు కూడా తీసుకోవడానికి ఆయనకు సమయం లేదేమో అని మనకు ఆకస్మికంగా ఆయన అరెస్ట్ చేశారు అనటానికి మీకు ఏంటండి గురుతు అని ఒకరి మీరు అడిగితే దాని సమాధానం ఏంటంటే పౌలు ఈ పత్రిక తిమోతికి రాస్తున్నప్పుడు ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటాడు తిమోతికి ఏంటా రిక్వెస్ట్ మీరు చూస్తారా ఒకసారి నాలుగో అధ్యాయం తిమోతికి రాసిన నాలుగో అధ్యాయం తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయంలో పదమూడు వచ్చరం నుంచి పన్నెండు నుంచి చూద్దాం తుకికును ఎఫెస్సునకు పంపితిని అన్నాడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తుకికు అనేటువంటి వ్యక్తిని ఎఫెస్ పంపుతున్నాడు ఇంతకీ ఎఫెస్ ఎందుకు పంపుతున్నాడు అని అంటే ఇప్పుడు ఈ తిమోతి ఎక్కడున్నాడో తెలుసా ఎఫెస్లోనే ఉన్నాడు ఓకేనా తిమోతి అనే ఈ వ్యక్తి ఎక్కడున్నాడు అనుకుంటున్నారు పౌలు గారి ఉత్తరం రాసేటప్పటికి ఎఫెస్లో సంఘ పరిచారకుడుగా సేవకుడుగా సేవ చేస్తున్నాడు ఎవరు తిమోతి ఆ తిమోతి వద్దకు పౌలు తన యొద్దున్నటువంటి తుకికును పంపుతున్నాడు ఆ తుకికు ఈ లేఖ ఇచ్చి పంపించాడు ఈ రెండవ పత్రిక అంటే ఇప్పుడు ఈ పత్రికను తీసుకొని వెళ్ళిన వాడు ఎవరుగా మనం చెప్పుకోవచ్చు తుకికుగా చెప్పుకోవచ్చు పౌలు గారు ఈ పత్రిక రాసే సమయానికి తిమోతి ఎక్కడున్నాడు ఎఫెస్లో ఉన్నాడు రైట్ ఇప్పుడు చూద్దాం ఏం చెప్తున్నాడు ఆయన తిమోతికి పౌలు గారు అంటే తుకికును ఎఫెస్సుకు పంపితిని నీవు వచ్చినప్పుడు తిమోతి నీవు వచ్చేటప్పుడు నా ఇద్దరుకు నువ్వు రావాలి రోమ్కు నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో నేను త్రోయలో నేను త్రోయలో ఉంటుండగా నన్ను అరెస్ట్ చేశారు నేను త్రోయలో ఉంటుండగా నన్ను బంధించేశారు అయితే నేను త్రోయలో కర్పు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క కర్పు అనేటువంటి ఒక వ్యక్తి యొద్ ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము అని ఎందుకు అంటున్నాడు అంత ముఖ్యమైనవి అనుకుంటే ఆయన తెచ్చుకోవచ్చు కదా అంత ముఖ్యమైనవి అనుకున్నప్పుడు ఆయన వెంట పెట్టుకొని రావచ్చు కదా వాటిని అంటే ఇది ఎలా జరిగిందని అంటే పౌలు గారిని అప్పటికప్పుడు వెళ్ళి అర చేసేసారండి ఆయన అందుకే అంగి అక్కడే ఉండిపోయింది పుస్తకాలు అక్కడే ఉండిపోయినా వ్రాసినవి చర్మ కాగితాలు అక్కడే ఉండిపోయాయి అంటే కట్టుబట్టలతో పౌలు గారిని అరెస్ట్ చేసి రోముకు తీసుకొచ్చేశారా అవును ఎందుకు తీసుకొచ్చారు రోముకి క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేస్తున్నాడు అనేక మందిని క్రై క్రీస్తులోనికి లేదా క్రైస్తవ్యంలోనికి నడిపిస్తున్నాడు ఈరోజు ఈ రోమ పట్టణం తగలబడిపోవటానికి రోమ పట్టణం కాలిపోవటానికి కారణమే క్రైస్తవులు కనుక అటువంటి క్రైస్తవ్యానికి పునాది కలిద అటువంటి క్రైస్తవ్యాన్ని ప్రకటించేవాడుగా వ్యాపింప చేసేవాడుగా ఈ అనేటువంటి వ్యక్తి మొ మొదటి స్థానంలో ఉన్నాడట ముందు అతన్ని మూసే తీసుకొచ్చి లవల అన్నాడు నీరు చక్రవర్తి చెప్పారు కదా నీరో చక్రవర్తి వాడు పెద్ద సైకో వాడు పెద్ద దుర్మార్గుడు వాడు తల్లిని చంపిన వాడు భార్యని చంపిన వాడు చుట్టూ ఉన్న అనేక మందిని చంపినవాడు వాడికి అధికారమే కావాలి తప్ప వాడికి బంధాలు బంధుత్వాలతో వాడికి పని లేదు అలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఎందుకు లేరు ఈ కాలంలో కూడా ఉన్నారు ఏమవసరం వాళ్ళకు ప్రేమలు అవసరం లేదు సహవాసం అవసరం లేదు వాళ్లకు కుటుంబాలతో పని లేదు వాళ్లకు మీరు ఏమైపోతే నాకేంటి నాకు ఈ పదవి ఇస్తారా ఇవ్వరా నాకు ఈ పోస్ట్ మీరు ఇస్తారా ఇవ్వరా ఆల్ ఏమండి ఐదేండ్లు ఉండిపోయే అధికారాల కొరకు టికెట్ ఇవ్వలేదనో టికెట్ దక్కలేదనో పెట్రోలు ఏంటంటే పోసుకునేవారు కిరోసిని మీద పోసుకొని నిప్పంటించుకొని భయపెట్టిన వాళ్ళు లేరా పార్టీ ఆఫీసుల ముందు మీకు తెలుసు చరిత్ర దేనికోసం ఆఫ్టర్ ఆల్ అండి అలా అలానే పెద్ద పెద్ద అధికారాలు కూడా కావవి ఏదో కార్పొరేటర్గా టికెట్ ఇవ్వనందుకు ఆత్మహత్యాత్మం చేస్తున్న కార్పొరేటర్ టికెట్ కోసమా ఏంటి వార్డు మెంబర్ టికెట్ కోసం అమ్మ ఉరి పోసుకుంటున్నారు పెట్రోల్ పోసుకుంటున్నారు భయపెడుతున్నారు గోల చేస్తున్నారు స్ట్రైక్ చేస్తున్నారు నాడా హడావుడి చేస్తున్నారు పార్టీ ఆఫీసులోకి వెళ్ళిపోయి చే పగలబడుతున్నారు మొత్తం చింపేస్తున్నారు ఏంటి హడావుడి దేనికోసం ఇదంతా కేవలం ఏంటంటే మళ్ళీ టికెట్ ఇస్తే గెలుస్తాడో లేదో అది డౌటే అయినా చేసి హడావుడి చూసారా పవర్ అధికారం ఇది నీరోలో కూడా కనబడుతుందన్నమాట ఆ రోజు నీరో చక్రవర్తి క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలనుకున్నవాడు ఆ రోజు క్రైస్తవులైన వారందరినీ కూడా సింహాలకు ఆహారముగా వేసిన వాడు వాడు క్రైస్తవులైన వారందరినీ స్తంభాలకు కట్టి వారిపైన తైలం పోసి నిప్పంటించి వాళ్ళు కాలిపోతుంటే ఆ వెలుగులో కూర్చొని భోజనం చేసినవాడు గుర్రం మీద స్వారీ చేసినవాడు అంత పిచ్చోడాడు రో పట్టణం అంతా కాలిపోతుంటే గదిలోనికి వెళ్ళి ఫిడెలు వాయించుకుంటున్నాడట ఒక ఏమండి ఏమంటారు చెప్పండి ఇలాంటి వాడు ఇప్పుడు ఎలాంటి వాడు చేతిలో పడ్డాడండి ఎవరు పౌలు గారు ఇక పౌలు గారి ఉంటారంటారు మీరు చెప్పండి ఇక ఇక పౌలు గారి పరిస్థితి ఏమనుకుంటున్నారు చెప్పండి ఏవండి ఇప్పుడు పౌలు గారు జైలు గోడల్లో ఉన్నాడు ఆయనకు అర్థమైపోతుంది ఇక రోజు రోజుకి పరిస్థితులు చూస్తున్న అర్థమైపోతుంది నేను మొదటిసారి చరలో ఉన్నప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు ఆ రోజు నాకు బెయిల్ వచ్చింది కానీ ఈరోజు ఇక నాకు బెయిల్ వస్తుందన్న నమ్మకం నాకు లేదు ఇదిగో నా కళ్ళ ముందు నాకు చావు తప్ప మరొకటి కనిపించటం లేదు అని పౌలు గారు చివరిగా ఆయన ఒక పత్రిక రాయాలనుకున్నాడు ఇంతకీ ఎవరికి రాయాలనుకున్నాడు ఎవరికి రాయాలనుకున్నాడు అని అంటే తిమోతే గుర్తొచ్చాడండి ఆయనకు అలానే తిమోతి ఒక్కడే ఉన్నాడా పౌలు గారి శిష్యులలో అంటే లేదండి పౌలు గారు తను ఉంటుండగానే చాలామంది శిష్యులను తయారు చేసుకున్నాడు ఆయన ఒక ఎపఫ్రా ఉన్నాడు చూసారా కొలసి సంఘ స్థాపకుడు అని చెప్పుకున్నావు కొలసి పట్టణంలో సంఘాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే ఎఫఫ్రా ఆ ఎపఫ్రా ఎవరు అని అంటే పౌలు గారికి శిష్యుడు ఆయన అంటే ఒక ఎపఫ్రా అనే వ్యక్తిని సిద్ధం చేసి రెడీ చేసి పెట్టుకున్నాడు సేవకుడుగా మంచి శిష్యుడుగా ఒక తీతును సేవకుడుగా ఏమని తీర్చిదిద్దుకున్నాడు ఒక తిమోతిని కూడా మంచి సేవకుడుగా నిలబెట్టుకున్నాడు పౌలు బ్రతుకుండగానే కానీ ఎందుకో చివరి పత్రిక మాత్రం ఎవరికి రాయాలనుకున్నాడు ఆయన తిమోతికి రాయాలనుకున్నాడు ఎందుకు తిమోతికే రాయాలనుకున్నాడు తిమోతి వాళ్ళు ఇష్టమైనప్పటికీ వాళ్ళు ప్రేమైన వాళ్ళైనప్పటికీ వాళ్ళందరిలో కూడా తిమోతి అంటే పౌలు గారికి చాలా ఇష్టం అండి తిమోతి అంటే పౌలు గారికి చాలా 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 ఇష్టం ఏమండి మీరైనా నేనైనా రేపు చౌ బ్రతుకుల మత్స్యలో ఉన్నప్పుడు డాక్టర్ గారు ఏమంటే ఒక గంట లేదా ఒక రోజు కంటే ఎక్కువ బ్రతకరని అన్నారు అనుకోండి అప్పుడు మనం ఎవరితో మాట్లాడాలనుకుంటాం చెప్పండి జనరల్గా ఎక్కువ మనం ఎవరితో మాట్లాడాలనుకుంటాం మనం బాగా ఇష్టపడేవాళ్ళు మనం బాగా ప్రేమించే వాళ్ళను ఏమండి ఒక్కసారి మా అమ్మగారిని పిలిపించరా మా నాన్నగారిని పిలిపించరా మా భార్యని పిలిపించరా పిల్లల్ని చూడాలని అంటే ఎందుకు ఇక రేపు నేను ఉండను ఇక రేపు నేను ఉండను అంటే చావు దగ్గరగా ఉన్నప్పుడు మనం బాగా ప్రేమించిన వాళ్ళను పిలిపించుకోవాలి వారిని పక్కన కూర్చోబెట్టుకోవాలి వారిని చూడాలి వారితో మాటలాడాలి అని మనం ఎలా అనుకుంటామో చివరి మాటలు చివరి మాటలు మన మనం బాగా ప్రేమించే వారితోనే పంచుకోవాలని మనం ఎలా ఆశపడతామో పౌలు గారు కూడా తన చివరి మాటలను తాను ప్రేమించినటువంటి వ్యక్తితోనే పంచుకోవాలి అని అనుకున్నాడు అలా పౌలు తాను ప్రేమించినటువంటి అమితంగా ప్రేమించినటువంటి వారిలో మొదటివాడే ఈ తిమోతి అందుకే తిమోతికి మొదటి ఉత్తరం రాశాడు మరల ఇప్పుడు రెండవ ఉత్తరాన్ని కూడా రాస్తున్నాడు ఇంతకీ ఏం రాశాడు మరి ఇందులో ఏం రాశాడండి ఉత్తరంలో ఏం రాసాడు చూద్దామండి ఎందుకంటే జనరల్గా అంటుంటారు లేండి ఏమంటే పక్క వాళ్ళ ఉత్తరాలు మనం చదువుకోవచ్చా అని అంటుంటారు కదా ఉత్తరం ఎవరిది వాళ్ళది మీరెందు చదువుతున్నారు జనరల్గా మన సెల్కి వచ్చిన మెసేజ్ వేరే వాళ్ళు అనుకోండి మనం ఏమంటాం సెల్ నాది నెంబర్ నాది నా మెసేజ్ మీరు చోట ఏంటని మనం మనం మాట్లాడుతున్నాం మనప్పుడు తిమోతి గారిది మనం ఎందు చదువుకోవాలి తీతుగా అది మనం ఎందుకు చదవాలి ఫిలిం ఉంది మనం ఎందుకు చదవాలి మనం చదవాలని దేవుడు పెట్టాలి లేండి ఒకవేళ అది మనం చదవవలసింది కాదనుకుంటే దేవుడు ఏం చేసేవాడు తీసేసేవాడు పెట్టాడంటేనే మనం చదువుకోవచ్చు అనమాట అయితే అంతే కదా కాబట్టి చదువుకుందాం ఇప్పుడు ఏం చెప్పాడు తిమోతికి ఏం రాశాడు మొదటి అధ్యాయం తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి క్రీస్తు యేసు నందున జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తనుడైన పౌలు ప్రియకుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయున్నది ప్రియకుమారుడు అంటాడు మొదటి పత్రిక రాసినప్పుడు ఏమని సంబోధించాడు ఏమైనా గుర్తుందా మొదటి పత్రికలో కూడా రాసినప్పుడు ఏమంటాడు నిజమైన కుమారుడగు అన్నాడు గుర్తుందా మొదటి పత్రిక రాసినప్పుడు నిజమైన కుమారుడగు అన్నాడు ఇప్పుడు ఇక్కడ ఏ పదం ఉపయోగించాడు ఆయన ప్రియమైన కుమారుడగు తిమోతికి శుభం అని ఆయన రాసిన మాటలు చూస్తారు మూడు నుంచి నా ప్రార్థనలు ఎందు తిమోతి నా ప్రార్థనలు ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొని ఏంటి జైల్లో పౌలు జైల్లో శిక్షను అనుభవిస్తూ పౌలు గారు చేసేటువంటి వ్యక్తిగత ప్రార్థనలలో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడట తిమోతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే ఎంత క్లోజ్ అండి తిమోతి పౌలు గారికి ఎంత దగ్గర వాడు కాకపోతే తన వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాడు మీరు రోజు ప్రార్థన చేసుకుంటారు మాకోసం కోసం చేస్తారేంటి చేస్తారులేండి ఇప్పుడు డైరెక్ట్ అందరు కాపాడండి డైరెక్ట్ అంతే ఒక మాటతో ఏవండి అందరి కోసం చేస్తారా అందరి కోసం చేయాలంటే తెల్లవారిపోద్ది అందుకే మనం ఓవరాల్గా అందరినీ కొట్టేస్తాం అంతే ప్రభా అందరిని కాపాడేసి ప్రభా నాకు నిద్ర వచ్చేస్తుంది ప్రభా అంటాం అంతే పౌలు గారంటే మనం చేస్తాం ఎవరి కోసం చేస్తాం మనకు బాగా దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పి మరీ ప్రార్థన చేసుకుంటాం ఇక్కడ కూడా మనం చూస్తుంటే పౌలు గారట తన వ్యక్తిగతమైన ప్రార్థనల్లో తిమోతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంతేకాదండి ఇప్పుడు తిమోతి గారు ఏం చేస్తున్నాడో తెలుసా తిమోతి ఏం చేస్తున్నాడో పౌలు చెప్తున్నాడు ఇప్పుడు నీ కన్నీళ్లను తలచుకొని అన్నాడు అంటే అక్కడ తిమోతి గారు ఎలా ఉన్నారట కన్నీళ్ళతో ఉన్నాడట తిమోతి అక్కడ కన్నీళ్ళతో ఉన్నాడు ఎందుకు కన్నీళ్లతో ఉన్నాడు తిమోతి మరి పౌలు తండ్రి లాంటి వాడు కదండి ఆయన గురువు వాడు కదా పౌలు గారు బోధకుడు పౌలు గారిని ఇందులో మనం ఎలా చూస్తామో తెలుసా అండి ఈ నాలుగు అధ్యాయాలలో పౌలు గారిలో మనకు ఎన్ని అంటే ఎన్ని క్యారెక్టర్స్ పౌలుగారిలో మనకు కనబడుతుంటాయి అన్నప్పుడు ఒక తండ్రిలా మాట్లాడుతుంటాడు ఒక సేవకుడులా మాట్లాడుతుంటాడు ఒక ఉపాధ్యాయుల్లా మాట్లాడుతుంటాడు ఒక బోధకుడులా మాట్లాడుతుంటాడు పౌలు గారు తెలుసా అంటే ఈ ఈ ఇవన్నీ అంటే ఇన్ని విధాలుగా పౌలు గారు పౌలు గారు ఒక అపోస్తుడుగా చెప్పుకుంటాడు ఇది గుడి అపోస్తుడుగా మాట్లాడుతున్నాను అంటాడు నేను ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను అన్నాడు సేవకుడుగా మాట్లాడుతున్నాను అన్నాడు ఒక ఉపాధ్యాయుడిగా మాట్లాడుతున్నాను అంటాడు ఒక బోధకుడిగా మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను అంటాడు క్రీస్తు కొరకు శ్రమపడుతున్న ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను అంటాడు అంటే ఈ నాలుగు అధ్యాయాలలో పౌలు తన్ను తాను ఇన్ని విధాలుగా చెప్పుకుంటున్నాడా ఇన్ని విధాలుగా ప్రత్యక్షపరుచుకున్నాడు అని అంటే ఈరోజు బోధకులంగా మనలో కూడా ఉండవలసిన ఇన్ని క్యారెక్టర్స్ ఒక తండ్రి లాంటి క్యారెక్టర్ నువ్వు చూపించాలి సమాజానికి ఒక బోధకుడుగాను కనిపించాలి ఒక ఉపాధ్యాయుడిగాను కనిపించాలి ఎవరు సేవకులు అనప పిలువబడుతున్న వాళ్ళు బోధకులుగా పిలువబడుతున్న వాళ్ళు ఎప్పుడైతే పౌలు అరెస్ట్ అయ్యాడన్న వార్త తిమోతికి తెలిసిందో తిమోతి కంట్లో నీళ్ళు లాగటం లేదండి కా కన్నీళ్ళు 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 కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు తిమోతి ఎందుకు అర్థమైపో తిమోతి కూడా విషయం తెలిసిపోతుంది ఎందుకంటే అక్కడ నీరో రోమ్ పట్టణం అంతా తగలబడిపోయింది క్రైస్తవ్యం మీద విపరీతమైన ద్వేషంతో ఉన్నాడు నీరో చక్రవర్తి ఏమైనా జరగవచ్చు ఈసారి పౌలును ఇక నేను చూడనేమో ఆ మహనీయుని నేను మళ్ళా నా కంటితో నేను చూడలేనేమో ఇక నేను చూసే లోపే చంపేస్తాడేమో దుర్మార్గుడు అని కన్నీళ్లతో ప్రతిరోజు తను చేయగలిగింది ఏమీ లేదు తండ్రికి విజ్ఞాపన చేయటం తప్ప తిమోతి అందుకే పౌలు గారికి తెలుసు ఆ విషయం అందుకే పౌలు తిమోతితో చెప్తున్నాడు తిమోతికి రాస్తున్నాడు తిమోతి నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్నో చూడవలనని రేయం బగలు నాకు చాలా కోరికగా ఉందిరా నిన్ను చూడాలనుకుంటున్నాను రా నిన్ను చూడాలనుకుంటున్నాను నిన్ను చూడాలనుకుంటున్నాను రాత్రి మగులు నీ పైన ధ్యాస నీ గురించి ఆలోచన నిన్ను చూడాలనుకుంటున్నాను ఒక్కసారి నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చి కనబడితే చాలు అనిపిస్తుంది అంటే ఈ రిలేషన్ చూడండి ఎలా ఉందో ఒక తండ్రి కొడుకు రిలేషన్లా కనిపించడం లేదండి పౌలు తిమోతిది పౌలు గారు ఆ పరిస్థితుల్లో ఉండి తిమోతి విషయంలో ఆయనకున్న ఆలోచన చూడండి ఎంత బాగుందో ఆ తర్వాత అలా మాట్లాడుతూ నీ అందున నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుంటున్నాను నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల నీలాంటే వాడు నాకు తోడైనందుకు నేను చాలా దేవునికి ఉన్నాను ఆ నువ్వు ఇంత గొప్పగా ఈరోజున నాకు దొరికావు అంటే ఇంత గొప్పతనం ఆ ఇంత గొప్ప భక్తిభావాలు నీలో ఉండి నీవు నాకు దొరికావు అంటే ఇదంతా కూడా ఈ ఘనతంతా కూడా ఎవరిది అంటే ఇదిగో నీ తల్లి నీ తల్లిని కన్న తల్లి నీ అవ్వది చెప్తున్నాడండి పౌలు ఒప్పుకుంటున్నాడండి పౌలు గారు అందుకే ఎంత మంచి మాట అన్నాడండి చూడండి అక్కడ ఇదిగో ఆ విశ్వాసం ఈరోజు నీలో ఉన్న ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయిలోను నీ తల్లి అయిన యునికేలోనూ వసించుచున్నది అది ఈరోజు నీయందు కూడా వసించుచున్నది అది ఈరోజు నీలో కూడా కనబడుతుంది నాయన అన్నాడు మూడవ తరానికి వచ్చేసిందండి ట్రాన్స్ఫర్ అయిందండి భక్తి మూడవ తరానికి అంటే అవ్వ తన కూతురికి ఆస్తిగా ఏమి ఇచ్చిందో తెలుసా వారసత్వంగా భక్తినిచ్చింది ఒక అమ్మమ్మ అంతే కదండి ఒక అవ్వ తన తల్లికి భక్తిని నేర్పించింది భక్తిని ఇచ్చింది అదే తల్లి తన కడుపును పుట్టినటువంటి తిమోతికి కూడా అదే భక్తిని అతనికి ఇచ్చింది అందుకే నేను ఈరోజు తిమోతి కోసం మనం మాట్లాడుకుంటున్నాం ఇంత గొప్పగా ఎన్నోసార్లు చెప్పాను మీరు చాలాసార్లు వినే ఉండొచ్చు నిజంగా మనము కూడా మన పిల్లలకు ఇవ్వవలసిన పంచవలసిన నేర్పించవలసిన ఏదైనా ఉందంటే భక్తి అండి మనమేం చేస్తున్నావు భక్తిని కాదు వాళ్ళకు వారసత్వంగా ఇచ్చేది భవనాలను ఇస్తున్నావు వాళ్ళకు వాళ్ళకి ఏమిస్తున్నావు పిల్లల కోసం మీరు ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి అమ్మఒల కొడుకు పెద్ద అయితే ఎలా అండి ఏమవుతుంది పెద్ద అయితే ఎలా అండి ఇల్లు లేకపోతే పెద్దయితే ఎలా అండి భూగు లేకపోతే పెద్దయితే ఎలా అండి బంగారం లేకపోతే అని పిల్లల కొరకు బంగారాన్ని ఆస్తులను అంతస్తులను ఐశ్వర్యాన్ని కూడబెట్టేటువంటి పనిలో రాత్రి మగళ్ళు మునిగిపోయి ఆ పనుల్లోనే వాళ్ళని పట్టించుకొనక వాళ్ళని విడిచిపెడితే వీళ్ళు భక్తిహీరులుగా మారుతారు సంపాదించినంత వాళ్ళు దోచుకుంటారు మిమ్మల్ని రోడ్డున పడేస్తారు ఈరోజు జరుగుతుంది అదే కదా తల్లిదండ్రులకు సమాజంలో ఎందుకు ఎందుకు పిల్లలు తల్లిదండ్రుల పట్ట కృతజ్ఞత లేని వారుగా మారిపోయారు అనే కారణం వాళ్లకు క్రమశిక్షణ నేర్పించలేదు ఒక డిసిప్లిన్ ఒక సంస్కారం వాళ్ళకు ఆస్తులు కూడా పెట్టాలనుకున్నారు ఈ తప్ప వాళ్ళకు మంచి పద్ధతులు నేర్పించాలి వాళ్ళకు దేవుడు భయం నేర్పించాలి అనేటువంటి ఆలోచన ఈరోజు ఉన్నటువంటి సమాజంలో వాళ్ళకి ఎలాగో లేదు క్రైస్తవ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనం మీకు ఎంత వందుకుందో ఉందో మీకే తెలియాల విషయం ఈరోజు తిమోతి కోసం చెప్తున్నాం నేను ఏమనుకుంటా తెలుసా అండి ఈరోజు తిమోతి కోసం మనం ఎలా అయితే చెప్పుకుంటున్నామో రేపు మన పిల్లల కోసం కూడా రాబోతున్న తరాలు చెప్పుకుంటే ఎంత బాగుంటుందో చెప్పండి అంతే కదండి ఈరోజు తిమోతి కోసం మనం చదువుకుంటున్నామా ఈరోజు తిమోతి కోసం మనం చదువుకుంటున్నట్టు ఏమనుకోవాలో తెలుసా భవిష్యత్తులో నా పిల్లల కోసం రాబోయేటువంటి తరాలు ఎలానే చదువుకోవాలి ఇలానే చెప్పుకోవాలి అనేటువంటి ఒక పట్టుదల ఆ పట్టుదల తల్లిగా తండ్రిగా మనలో ఉంటేనండి మీ పిల్లలు బంగారంలో ఉంటారండి ఆని ముత్యాల్లో ఉంటారండి మీ పిల్లలు ఎంత గొప్ప అవుతారు అందరూ మీ పిల్లల వైపే చూడాలి ప్రపంచం అంతా యేసు వైపు చూసినట్లు ప్రపంచం అంతా పౌరుల వైపు చూసినట్లుగా మన పిల్లల వైపు మన చుట్టూ ఉన్న సమాజం చూడాలి అంటే చుట్టూ ఉన్న పిల్లలకంటే ఉత్తములుగా మన పిల్లలు మనం తీర్చిదిద్దాలి వాళ్ళ కోసం కారులు కాదు వాళ్ళకు బైకులు కాదు వాళ్ళకు బైబుల్ చేతికిచ్చి బైబుల్ నేర్పించండి అవన్నీ సంపాదించుకోవడం పెద్ద పని కాదండి అవన్నీ వస్తాయి అవన్నీ వస్తాయి వచ్చే సమయానికి కానీ మనమేం చేస్తున్నామంటే వాటి కోసమే ఆలోచించి అసలైన విలువైనటువంటి వాక్యం అని సంపదను మన పిల్లలకు మనం అందించలేకపోతున్నాం ఇక్కడే జరుగుతుంది పొరపాటు ఆ రోజు అవ్వ ఎవండి ఎవరు లోయి యునికేకి నేర్పించింది యునికే తిమోతికి నేర్పించింది అందుకేనండి ఆ తిమోతి పౌలతో కలిసిపోయాడు ఇంకో విషయం చెప్తాను ఇందులో ఉన్నదే తిమోతి చరిత్రలో అసలు తిమోతి పౌలను ఎప్పుడు వెంపడించాడో తెలుసా తిమోతితో పౌలు చెప్తుంటాడు ఈ ఇదే పత్రికలో పౌలు మొదటి ప్రయాణంలో లుస్త్రా దెర్బే ఈ కొని ఆ ప్రాంతాలకు వెళ్తారు కదా ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లుస్త్రా అనే ప్రాంతములో ప్రత్యేకించి పౌలును రాళ్లతో కొడతారు చచ్చారా పౌలు అనుకున్నారు పౌలను తాడు కట్టి ఈడ్చుకొని పట్టణం వెలుపల పడేశారు పౌలుగా చనిపోయారు అనుకొని ఇదంతా కూడా నండి కల్లారా చూసారండి ఎవరు తిమోతి కుటుంబం చూసిందంతా తిమోతి ఫ్యామిలీ అని ఇదంతా చూసింది ఇదంతా చూసి ఎవరైనా కానీ వారి పిల్లలను పౌలు గారితో పంపడానికి ఇష్టపడతారని చెప్పండి యావండి ఇక్కడ నన్నే చెత కొట్టేసిన తర్వాత ఎవరు మీ పిల్లల్ని ఎవరైనా అన్నయ్య మీ తోడు తీసుకెళ్ళిపోయి మామూలు కూడా బాగా చెత్త కొట్టించుకోవాలని మా పిల్లల్ని కూడా మీరు అంటారు చెప్పండి మీరు పంపగలరండి లేదండి ఎప్పుడు మాకు సన్మానాలు జరగటం చూసి అబ్బా అన్నయ్య మామని కూడా తీసుకెళ్తే మీకు జరిగిన దాంట్లో కొంచెం జరిగిన చాలు ఇక మీకు దండేసినప్పుడు పులుసు వెళ్ళినా చాలు మీకు కిరీటం టైం పెడతాను శాల వయసులో చాలు తీసుకెళ్ళిపోండి కొంచెం మరి రాళ్ళతో కూడా అవి మాత్రం వద్దు ఏంటోనండి నిజంగా తిమోతి తల్లిని అందుకే అంటే తిమోతి తల్లి చాలా ఉత్తమరాలు చాలా గొప్పదండి ఎందుకంటే పౌలుడు రాళ్లతో కొట్టడం చూసిన తర్వాత అసలు అక్కడ తీసుకెళ్ళి ఎక్కడో ఊరవతలు పడేస్తే చచ్చాడు అనుకొని ఎలా పంపుతారు చెప్పండి అసలు సేవకు ఎంత కమిట్మెంట్ ఉందో చూడండి ఎవండి అక్కడ ఎవరికి తల్లికే కాదు ఎవరికి కూడా ఉండాలి అది తిమోతికి కూడా ఉండాలి అసలే యవనలో ఉన్నాడు మనలో అప్పటికి పౌలు గారు పౌలు గారితో తిమోతి కలిసే సమయానికి మంచి యవనో యవనంలో ఎవరండి యవనోలో బైకులు కావాలి ఎవనోలో సినిమాలు కావాలి ఎవరో షికారులు కావాలి ఫ్రెండ్స్ కావాలి ఈరోజైతే ఆటలు కావాలి పాటలు కావాలి ఈరోజు ఉన్న పిల్లలకు సేవ అవసరమా వాళ్ళకు సేవకులతో ఉండటం అవసరమా వెళ్ళడం అవసరమా కానీ ఆ వయసులో చూసారా పౌలు గారితో తిపోతీ రావడానికి ఇష్టపడ్డాడు చూసారా అదండి ఇదే విషయాన్ని ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తుంటాడు ఎక్కడా ఒకసారి మీరు చూస్తారా మూడవ అధ్యాయం ఇదే తిమోతి పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినం తిమోతి రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదకొండులో ఇదిగో అంత్యోకయా ఈ కొనియా లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలు తిమోతి నాకు కలిగ ఏ హింసలు నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలిసి కొనిన వాడవనాడా తెలియని వాడవై అన్నాడా తెలిసి కొనిన వాడవై నన్ను వెంబడించితివి అన్నాడు అంటే తిమోతికి అన్నీ తెలిసే పౌలు గారితో పాటు ఉంటే రాళ్ళ దెబ్బలు పౌలు గారితో ఉంటే చెరసాల పౌలు గారితో ఉంటే బెత్తము దెబ్బలు పౌలు గారితో ఉంటే ఆకలి దప్పిలలు పౌలు గారితో పాటు ఉంటే నదులు సముద్రాలలో ఆపదలు ఎవని ఇవన్నీ ఉంటాయని తెలిసే వచ్చాడా అవునంటున్నాడు పౌలు గారు ఏటి ఇవన్నీ తెలిసిన వాడవే నీవు నన్ను వెంబడించావు అన్నాడు దీనిని బట్టి ప్రేమ దేవుని పిల్లలారా ఇక్కడే మనకు తిమ్మోతిని ఎందుకు పౌలు అంతగా ఇష్టపడ్డాడు ఎందుకు నా నిజమైన కుమారుడు అన్నాడు ఎందుకు నా ప్రియమైన కుమారుడు అన్నాడు ఎందుకు చివరిలో పౌరుడు తిమోతిని చూడాలనుకుంటున్నాడు ఎందుకు ఆయనకే ఉత్తరం రాశాడు అనంటే ఇన్ని రీజన్స్ ఉన్నాయి ఎప్పుడన్నా ఆలోచించారా ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా ఎందుకంటే తిమోతికి పత్రిక రాశాడు మా ఎన్ను మాకు ఎందుకంటే ఉంది కాబట్టి చదువుకుంటున్నాను అంతే ఆయనకి ఎందుకు రెండు రెండు రాశాడు అందులో చివరిది ఆయనకి ఎందుకు రాశాడు అని అంటే తిమోతి హిస్టరీ అలాంటిది ఏమండి అయితే ఈ మొదటి పత్రికలో ప్రత్యేకించి ఒక విషయాన్ని చెప్తున్నాడు ఒక విషయాన్ని ఆ విషయాన్ని మనం మాట్లాడుకొని రెండవ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం ఏంటి ఆ విషయం మొదటి అధ్యాయంలో తిమోతికి రాసిన ఈ రెండవ పత్రికలో ఏమండి మొదటి అధ్యాయంలో పౌలు తిమోతికి ఒక బాధ్యతను ఆయనకు అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఎన్నో వచ్చినాం పద్నాలుగో వచ్చినాం ఏమండి మొదటి అధ్యాయం పద్నాలుగు వాళ్ళు నీకు అప్పగింపబడిన తిమోతి నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అన్నాడు ఇంతకీ ఏంట మంచి ప ఏంటి ఏంటటండి ఏమన్నాడు మళ్ళీ మళ్ళీ చదువుతారా నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అంటే ఏదో కాపాడమంటున్నాడు కదా పౌలు గారు తిమోతిని ఏం కాపాడమంటున్నాడు ఆస్తులా ఏం కాపాడమన్నాడు ఇంటినా ఏం కాపాడమన్నాడు చూడండి ఏం కాపాడమంటున్నాడు చెప్పాలి మీరు ఏం కాపాడమంటున్నాడు మంచి పదార్థము అన్నాడు ఏంటి మంచి పదార్థం అంటే బిర్యానియా ఏంటంటే మరి మంచి పదార్థం అంటే మంచి పదార్థం అంటే ఏంటి మంచి పదార్థం అనగా వాక్యం అందుకే మీరు అక్కడ మీరు చూస్తుంటే మంచి పదార్థమును పైన హితవాక్య ప్రమాణమును అన్నాడు వెంటనే మంచి పదార్థము అన్నాడు మీరు ఆరవశాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవత్సాయం మూడో వచ్చిన కూడా మీరు చూస్తుంటే ఎవడైనను మన ప్రభువైన యేసు యొక్క హితవాక్యములను భయభక్తికి దైవభక్తికి అనుగుణమైన అక్కడ కూడా మీరు చూడండి హితవాక్యములను అని కింద పుట్టినోట్లో ఆరోగ్యకరమైన అన్నాడు అదే మాట వల్ల తిరిగి రెండో పత్రికలు కూడా మనకు కనబడుతుంది హితవాక్య అన్నాడు కింద పుట్టినోట్లో ఆరోగ్యము గల వాక్యము అన్నాడు అంటే ఇంతకీ ఇక్కడ పదార్థము అంటే మంచి పదార్థము అని అంటే ఎందుకంటే ఆరోగ్యం రావాలంటే మంచి పదార్థాలే కదా తీసుకోవాలి మంచి భోజనమే కదండి ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి అలానే ఇక్కడ ఆరోగ్యంగా ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మంచి ఆహారం ఇంతకు ఏంటి మంచి ఆహారం మంచి వాక్యం అంటే చెడ్డవాక్యం కూడా ఉంటుందా అని మరలా మీరు అనవచ్చు ఎవరి చెడ్డవాక్యం కూడా ఉంటుందా అంటే చెడ్డవాక్యము ఉండదు కానీ కలితీ చేస్తారు అర్థమవుతుందా అందుకే పౌలు గారు కొరింత రాస్తూ అంటాడు మేము కలిపి చెరిపడు అనేకుల వలె మేము ఉండక అన్నాడు అంటే వాక్యాన్ని ఏం చేశారట కలిపి చెరుపుతున్నారట కలిపి చెరుపుతున్నారట అలా కలిపి చెరిపినప్పుడు వాక్యం ఏమైపోతుంది మరి అది కలుషితమైపోతుంది అందుకే వాక్యాన్ని పితృగారు మాట్లాడుతూ నిర్మలమైన పాల వంటి అంటాడు నిర్మలమైన పాల వంటి అంటే వాక్యాన్ని దేనితో పోల్చాడు ఆయన పాలు పాలు కల్తీ అవుతాయా ఎందుకవు మనం తాగేవన్నీ కల్తీపాలే ప్యూర్గా ఎవరు తాగుతున్నారు చెప్పండి ఎక్కడ దొరుకుతారు చెప్పండి ప్యాకెట్ పాలైనా కల్తీయే మీరేమో ప్యూర్ అనుకోకండి మీరు ఏదీ లేదు ప్యూరిటీ స్వచ్ఛమైంది ఏదీ లేదు అన్నీ కల్తీ అయిపోయాయి మొత్తం ఎందుకు అన్ని కల్తీ అయిపోయాయి అంటే మొట్టమొదట అసలు మనిషే కల్తీ ఇక మనిషి కల్తీ అంటే ఆటోమేటిక్గా వాడు చేసేవన్నీ కూడా ఏమైపోతాయి కల్తీ అయిపోతాయి అందుకే మొట్టమొదట చికిత్స ట్రీట్మెంట్ ఎక్కడ జరగాలంటే మనిషికి జరగాలి మనిషిలో దేనికి జరగాలి ఏ పార్ట్కు జరగాలంటే హృదయానికి జరగాలి హృదయానికి ఎందుకు జరగాలంటే దేవుడు చెప్పాడు హృదయమే అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దానిని గ్రహించగలిగిన వాడు ఎవడు అక్కడే కదా ఆలోచనలన్నీ అక్కడే కదా ఆలోచనలన్నీ కూడా ప్రారంభమయ్యేది అందుకే పౌలు గారు ఎప్పుడు పత్రికలో మాట్లాడతారు కదండి వాక్యము రెండు వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటేను అది వాడిగా ఉండి అది ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు అది హృదయం యొక్క తలంపులను కూడా శోధించుచున్నది ఎందుకు హృదయములోనికి వెళ్ళిపోతుంది వాక్యం అంటే వెళ్లాల్సింది అక్కడికే అక్కడికే ఎందుకు వెళ్ళాలి అదే కదా ఆలోచనలకు కేంద్రస్థానం కనుక ఆ హృదయాన్ని మార్చేటువంటి వాక్యం అక్కడికి వెళ్ళేటువంటి శక్తి కేవలం ఒక వాక్యానుకుంటే మరి అక్కడికి పంపించే ఈ వాక్యాన్ని ఏం చేసి పంపిస్తున్నారు కల్తీ చేసి పంపుతున్నారు అర్థమైందా ఆ హృదయములోనికి వెళ్ళి హృదయాన్ని మార్చగలిగిన ఈ వాక్యం అని మెడిసిన్ కూడా ఏం చేశారు ఎవరు మందుల్లో కల్తీ లేవనుకుంటున్నారా మనం వేసుకున్న ట్యాబ్లెట్స్లో కల్తీ లేదా ఎందుకు లేదు అవి కూడా కల్తీయే కనుక ఇక్కడ కూడా జరిగినటువంటి జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే వాక్యములో కూడా కల్తీ అందుకే చెప్తున్నాడు పౌలు తిమోతితో ఏమంటున్నాడు అంటే నాయన చాలా జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి పదార్థము అన్నాడు అందుకే ఏమండి ఏమన్నాడు మళ్ళీ చదవండి ఆ మాట నీకు అప్పగింపబడిన నేను నీకు ఎలాంటిది నేను నీకు ఎలాంటిది అప్పగించాను స్వచ్ఛమైనది అప్పగించాను కదా స్వచ్ఛమైన బోధనికి అప్పగించాను కల్తీ లేని వాక్యాన్ని అప్పగించాను ఆయన నాకు ఏ వాక్యానైతే అప్పగించాడో యేసుక్రీస్తుల వారు అదే వాక్యాన్ని నేను నీకు అప్పగించాను నీకు అప్పగించిన ఈ వాక్యాన్ని నువ్వేం చేయాలి దీన్ని కాపాడు దీన్ని కాపాడు అన్నాడు క్రీస్తు నాకు అప్పగించాడు నేను చాలా జాగ్రత్తగా కాపాడాను నా నేను కాపాడటమే కాదు నీకు ఇచ్చాను ఇప్పుడు నువ్వు కూడా దీన్ని నువ్వు కాపాడి నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి నువ్వు నీ చుట్టూ ఉన్న వారికి మరలా దీన్ని అలానే అప్పగించాలి దీన్ని అప్పగించేటప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించక నాయన ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించకూడదు ఎందుకంటే ఇది చాలా 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 అవసరమైనది ఇది అందుకే దీన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా రెండు అర్హతలు పెట్టాడు ఒకటి నమ్మకము అన్నాడు రెండు సామర్థ్యము అన్నాడు నమ్మకము సామర్థ్యం మొదటి అధ్యాయుడు ఏం చెప్తున్నాడు పౌలు తిమోతికి కాపాడు అన్నాడు దేన్ని కాపాడమన్నాడు వాక్యమును కాపాడు అన్నాడు ఓకే అయ్యా మీరు చెప్పినట్లుగా చాలా జాగ్రత్తగా చేశాను అయ్యా నేను ఇందులో ఏమి కలపకుండా వాక్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడాను చాలా వాక్యం నా దగ్గర ఉంది అయితే ఇప్పుడు నెక్స్ట్ నువ్వేం చేయాలో తెలుసా నీ దగ్గర నీకు ఈ వాక్యాన్ని నువ్వు నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు ఇవ్వాలి అయితే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకు స్వార్థపరులు వస్తారు పేరు కోసం వచ్చేవాళ్ళు ఉంటారు సేవలోనికి పేరు కోసం గొప్పల కోసం పదవుల కోసం అధికారుల కోసం డబ్బు కోసం ఇలా ఎంతో మంది వస్తుంటారు సేవ 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 అనుకుంటూ అలా వచ్చిన వాళ్ళే చాలా మంది ఉంటారు కనుక అలాంటి వారి చేతికి వాక్యం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా కలిపి జరిపేస్తారు కలిపి జరిపడం వల్ల ఆత్మలేమైపోతాయి కలుషితం అయిపోతాయి ఆత్మలు కలుషితం అయిపోతే నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు అమ్మో ఇంత ప్రమాదమా అవును అందుకే నేను కాపాడే వాక్యం నీకు ఎందుకంటున్నాను అని అంటే నువ్వు కాపాడి దీనిని అప్పగించే వాళ్ళు కూడా నమ్మకమైన వాళ్ళై ఉండాలి అని ఇప్పుడు రెండవ అధ్యాయం ప్రారంభిస్తాడనమాట రెండో అధ్యాయానికి వెళ్ళాం రెండవ అధ్యాయం నా కుమారుడా చూసారా నా కుమారుడా అని సంబోధిస్తున్నాడు పౌలు తిబోతిని నా కుమారుడా క్రీస్తు నందున కృపచేత బలవంతుడు కమ్ము నీవు అనేక సాక్షుల ఎదుట నా వరణ వినడ సంగతులను ఇతరులకు బోధించుటకు ఇతరులకు నువ్వు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు ఎంత బాగుందో చూసారా కనెక్షన్ కాపాడు అన్నాడు నువ్వు దాన్ని నువ్వు మనుషులకు అప్పగించు అన్నాడు అయితే మనుషుల్లో ఎవరికి పడితే వాళ్ళకు అప్పగించవద్దు ఎవరికి అప్పగించాలి నమ్మకము సామర్థ్యం ఏంటి సామర్థ్యం సామర్థ్యం ఏంటి వాడు నీరు అయినా సరే నీరు ఒక బాబు లాంటి వాడైనా సరే నువ్వు ఎదురుగా నిలబడాలి అంతే అంతేగాని పారిపోకూడదు అందుకే మొదటి అధ్యాయంలో చెప్తాడు దిగో పెరికి తనమగలిగిన ఆత్మను ఇవ్వలేదు నాయన తిమోతి కలిగిన ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు క్రైస్తవుడంటే వీరుడు క్రైస్తవుడు అంటే ధీరుడు భయపడని వాడు ఎవరికి తల దించనివాడు ఆఖరికి ఆస్తి నా అది చాలా చిన్న విషయం ఆరోగ్యం అది చాలా చిన్న విషయం ఆస్తి పోతున్న ఆరోగ్యం పాడైపోతున్నా అందరూ దూరమైపోతున్నా ఆఖరికి ప్రాణం పోతున్న క్రీస్తు కొరకు నిలబడేవాడే నిజమైన క్రైస్తవుడు ఏమంటే అందరూ దేనికి భయపడతారు చెప్పండి ప్రాణం ప్రాణానికి భయపడతారు కానీ ప్రాణానికి కూడా నువ్వు భయపడటం అంటే అది అప్పుడు నువ్వు క్రైస్తవుడు అర్థం క్రీస్తు కొరకు క్రైస్తవ్యం కోసం నువ్వు ముందుగా నిలవబడి అవసరమైతే నా ప్రాణాన్నైనా నేను వదులుకుంటానేవో తప్ప క్రీస్తును బైబుల్ని వదిలిపెట్టను అని నువ్వు ధైర్యంగా నువ్వు నిలబడితే అప్పుడు అంటాం బా ధైర్యవంతుడండి ధైర్యశాలండి ఇగో ట్రూ క్రిస్టియన్ అండి ఇతనేనండి పిరికివాడు కాదండి ఇతను ఇతనులో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు అండి అందుకేనండి ఇతను దేనికి భయపడటం లేదండి పౌలు చూసారా ఎంతటి పౌలు గారు ఎంత ఎంత గొప్పవాడు పౌలు అంటే చెప్తాడు కదండి ఆయన నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైనా నాకు లాభం ఫిలిపి సంఘానికి రాస్తూ చెప్తాడు బ్రతికి నా క్రీస్తు కోసం బ్రతుకుతాను రా చావైనా అంతే అన్నాడు ఇదిగో నా కొడుకుకు నువ్వు నా కొడుకు కదా నా కుమారుడాన్ని సంబోధించాను కదా నువ్వు కూడా ఇలానే ఉండాలి నా తర్వాత ఒక మాటలో చెప్పాలంటేనండి ఒక్క మాటలు చెప్తానండి ఇదంతా ఏంటంటే పౌలు తదనంతరం పౌలు గారి యొక్క విప్లవాన్ని నిలవబెట్టడానికి ఆయన నమ్మి అప్పగించినటువంటి వ్యక్తే తిమోతి అండి పౌలు మరి వెళ్ళిపోతున్నాడు కదా ఇక పౌలు వెళ్ళిపోతున్నాడు చావుకు మరి పౌలు వెళ్ళిపోతే ఏంటంటే పరిస్థితి కంగారు లేదు అందుకే పౌలు తిమోతికి ఉత్తరం రాయాలనుకున్నాడు నేను వెళ్ళిపోయిన నా తర్వాత నేను ప్రారంభించిన నేను స్థాపించినటువంటి ఎన్నో సంఘాలు వీటన్నిటిని బలోపేతం చేయాలి వాళ్ళందరినీ స్థిరపరచాలి నిలబెట్టాలి ఆ తర్వాత ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలకు వాక్యం వెళ్ళాలి అని అంటే నమ్మకమైన వాడిన కూడా కావాలి వాడే నువ్వెందుకు కాకూడదు నాయన నువ్వే నాకు మీద నాకు ఆ నమ్మకం ఉంది అని తిమోతిని బలపరుస్తున్నాడు తిమోతిని లేపుతున్నాడు పౌలు గారు అదేనండి తిమోతి రెండో పత్రిక యొక్క సారాంశం ఒక మాటలు చెప్పాలంటే అదే పౌలు తదనంతరం పౌలు యొక్క బాధ్యతలను పౌలు యొక్క ఆశలను పౌలు యొక్క నమ్మకానికి తిమోతి ప్రతిరూపంగా పౌలు తిమోతిని చూస్తున్నాడు అక్కడ నెక్స్ట్ చూస్తారా పౌలు తిమోతితో మాట్లాడితే ఇంకేమన్నాడు మూడవచ్చిన వాళ్ళు ఇదిగో తిమోతి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు అన్నాడు ఇక్కడ సైనికునిలా అన్నాడు సైనికుడు అంటే సైనికుడు ఎప్పుడు కూడా రెండు విషయాలలో ఉంటాడం రెండు రెండు విషయాలు సైనికుడికి ఎప్పుడు కూడా సైనికుడు అనగానే ఒకటి ఏంటంటే క్రమశిక్షణ ఉంటుంది అంతే కదండి రెండవది ఏంటంటే ఆయన సమర్పణ ఉంటుంది అంతే కదండి శ్రమ రెండవది ఏంటంటే డెడికేషన్ ఇప్పుడు సైనికులు చేరుతారు సైన్యంలో చేరినప్పుడు వాళ్ళకి ఏముంటుంది అక్కడ సుఖంగా కూర్చోబెట్టి జీతాలు ఇస్తారండి ఎవరికైనా సైనికులకు కూర్చోబెట్టి జీతాలు అని అంటే భయంకరంగా ఏమండి అదే అనుకు సైనికుడికి అదేమో లక్షణం అది సైనికు లక్షణం అది కాదు సైన్యంలో చేరేటప్పటికే ట్రైనింగ్లోనే చాలా చాలా చాలామంది ట్రైనింగ్లోనే ఏమంటే పారిపోయించిన వాళ్ళు చాలామంది అని నాకు తెలిసి ఎందుకంటే ట్రైనింగ్ అలా ఉంటుంది పోలీస్ ట్రైనింగే చేయలేక ఎవరు నాకు పోలీస్ జాబ్ వద్దనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటే ఇక మిలిటరీ ఆర్మీ అంటే అది చాలా కఠినంగా ఉంటుంది ఇక ఆర్మీయ ట్రైనింగ్లోనే అలా ఉంటే రేపు పొద్దున ఒకవేళ బార్డర్లోనికి వెళ్ళాలి అని అంటే అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు సైన్యంలోనికి సైనికుడిని కావాలని నువ్వు అనుకున్నావో అప్పుడే నువ్వు ఒకదానికి కమిట్ అయిపోయి ఏంటంటే శ్రమ పడతాను శ్రమకు ఓకే రెండోది ఏంటో చెప్పమంటారా చావుకైనా ఓకే అందుకే మీరు చూడండి యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పటివరకు ఒకవేళ లీవ్ మీద వెళ్ళినా ఇమ్మీడియట్గా లీవ్ క్యాన్సిల్ చేస్తారు వెంటనే మీరు డ్యూటీలో జాయిన్ అయిపోవాలి వెంటనే డ్యూటీలో జాయిన్ అయిపోవాలి యుద్ధం జరిగే సమయంలో సైనికుడికి సెలవుండదు లేదండి నిన్ననే పెళ్ళి ఏంటంటే నో వదిలేసి వచ్చేసాయి రేపు పెళ్ళంటే అంటే వదిలేసి వచ్చేసాయి అక్కడ యుద్ధం ముఖ్యం సైనికుడండి అంటే ఇప్పుడు ఇక్కడ సేవకుని కూడా ఎవరితో పోలుస్తున్నాడు పౌలు గారు సైనికుడు మరి ఉన్నాయా సైనికుడిలో ఉన్నటువంటి ఆ శ్రమ పడేటువంటి ఆ మనస్సు సైనికుల్లో ఉన్నటువంటి డెడికేషన్ ఆ సమర్పణ ఈరోజు సేవకులు అని చెప్పుకుంటున్నటువంటి మనలో ఉన్నాయో లేదో మనమే ఒకసారి పరీక్షించుకోవాలి చాలామంది అండి చిన్న చిన్న మాటలకే తట్టుకోలేకపోతుంటారండి ఏంటో అర్థమవు చిన్న చిన్న మాటలకే అవతల వాళ్ళు అసలు అన్నారు అదని డైరెక్ట్గా ఆయన ముందు కూడా కాదు మరల ఎవరో అనుకుంటున్నారు నేను ఇక్కడ కుండిపోయి తలకింతకేసుకుని వేడు చేస్తా ఉంటాడు ఓ నీ సేవసాల గుండా నువ్వేం సేవకుడు నాయన అది నీ ముందు నీ డైరెక్ట్గా కూడా కాదు మరల ఎక్కడో ఎవరో అనుకుంటున్నారు అన్న నా గురించి అని తగిన చేస్తుంటాడు అంతే కన్నీళ్ళు ఫ్రీగా వచ్చినాయి కదా కరిపోతుండే అంతే అనవసరం కార్చకండి కన్నీళ్ళు చాలా ఖరీదే నువ్వు మీకు తెలియదు కన్నీటి విలువ వద్దు నేను ఏమన్నాడు అసలు మామూలుగా క్రైస్తవుడు అయితేనే కొడితే అడవశంప అన్నాడు ఉమ్మి వేస్తే తుడుచుకొని పోవాలి మరి సేవకుడు అయితే కత్తితో పొడిచినా దీవించి వెళ్ళిపోవాలి సేవకుడు అయితే ఎలా ఉండి చెప్పండి క్రైస్తవుడు ఒక విశ్వాసకి అలా చెప్పాడంటే సేవకుడికి ఇంకెలా ఉండాలి అందుకే సేవకుడు అనగానే ఎవరితో పోల్చాడు సైనికుడు నెక్స్ట్ చూడండి అతడు పోవునప్పుడు సైనికుడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాణ్ణి సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు అంతే నేను దండులోని సైన్యంలోనికి వెళ్ళాను అని అంటే భార్యతో మాట్లాడడానికి లేదు పిల్లలతో మాట్లాడడానికి లేదు తల్లిదండ్రుల కోసం ఆలోచించారు ఒకటే ఇదిగో నా పైన నా కమాండర్ ఉంటాడు ఒక ఆయన ఓకే ఆయన ఏ ఆజ్ఞ జారీ చేస్తే ఆయన కూర్చోమంటే కూర్చోవాలి నిలబడమంటే నిలబడాలి పరిగెత్తమంటే పరిగెత్తాలి కాల్చేయమంటే ఎందుకు నేను ఇప్పుడు పనిచేసేది ఎవరి దగ్గర పనిచేస్తున్నాను ఇప్పుడు నేను యుద్ధంలో ఉన్నాను నేను ఇప్పుడు సైన్యంలో ఉన్నాను సైన్యంలో ఉన్నప్పుడు నా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అతన్ని యొక్క ని లోపడాలి తప్ప నా ఇంటి దగ్గర మా ఆవిడ ఏముందో ఏమండిందో ఏంటో ఫోన్ పూజ అనుకుంటాను పిల్లలు తిన్నారో లేదో పడుకున్నారో లేదో ఏంటి ఇవన్నీ పిల్లలు తిన్నారో లేదో పడుకున్నారో లేదో ఇంటికి పాలడు వచ్చాడో లేదో పాల ప్యాకెట్ అందిందో లేదో ఇవి అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటావు సైనికుడు యుద్ధములో తను దండులో తను చేర్చుకున్న వారిని సంతోషపెట్టాలనుకుంటాడే తప్ప ఈ లోక సంబంధమైన ఏ విధమైన జీవన వ్యాపారములో చిక్కు కొనకూడదు నువ్వు అలా ఉండాలి తిమోతి అన్నాడు అది తిమోతికే కాదు నాకు మీకు మనందరికీ నెక్స్ట్ రెండవది ఇంకా రెండోది ఎవరితో పోల్చాడు చూడండి రెండవది రెండవది ఏమంటున్నాడు మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు జట్టి అయిన వాడు అన్నాడు జట్టి అయిన వాడు అథ్లెటిక్ అండి అథ్లెటిక్ గ్రీకు భాషలో దానికి సమానమైన అర్థం ఏంటంటే జట్టి అయిన వాడు అంటే మంచి అథ్లెటిక్ అనమాట క్రీడాకారుడు ఎవండి ఛాంపియన్ హండ్రెడ్ మీటర్సా టూ హండ్రెడ్ మీటర్సా ఫైవ్ హండ్రెడ్ మీటర్సా లేదా ఫైవ్ కే పరిగెత్తాలి అలా పరిగెత్తేవాడు వాడు పోరాడ జట్టి అయిన వాడు పోరాడినప్పుడు ఎందుకంటే ఒక టీమ్ టీమ్గా ఒకవేళ నువ్వు టీంలో ఒకటిగా ఉన్నావా లేదా ఒంటరిగా ఉన్నావా నువ్వు ఒంటరిగా ఉన్నా ఒంటరిగా అది ఏమో సింగిల్గా ఆడే అయినా అది లేదా టీంతో ఆడేదేనా దానికంటూ నువ్వు అటువంటి ప్రతి ఆట కంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి నియమాలు ఉంటాయా నియమాలు ఉంటాయి ఆ నియమాల ప్రకారంగా పోరాడాలి తప్ప నాకు ఇష్టమైనట్టుగా పోరాడతారంటే ఏమంటే సరిచూరుకుంటావు అక్కడ క్షమే కూర్చుంటావు గెలుపు తర్వాత అలానే ఇక్కడ సైనికుడుగా మేము ఇక్కడ కూడా మనం వచ్చాం ఇందులోనికి ఇక్కడ కూడా మనకు కూడా ఏముందట అందుకే పౌరు గారు అంటారు ఇదిగో నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను నేను ఎలా మీకు కనబడుతున్నాను గురు లేకుండా పరిగెత్తుతున్నాను అనుకుంటున్నారా కురింతులతో మాట్లాడుతున్నాడు ఏంటని గురు లేకుండా పరిగెత్తుతున్నాను మీరు అనుకుంటున్నారా లేదు 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 నాకంటూ ఒక గురి ఉంది నేను నా గురియొత్తకే పరిగెత్తుతున్నాను అయితే నన్ను గురి తప్పించడానికి గుండాలు బయలుదేరారు చుట్టూ నన్ను అడుగడుగునే ఆటంకపరుస్తున్నారు నన్ను ఆటంకపరిచి అభ్యంతరపరిచి నా రో నా నా కాన్సంట్రేషన్ నా లక్ష్యాన్ని గురి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అవును ఉంటాయి నువ్వు పరిగెత్తుతున్నప్పుడు నీ కళ్ళ ముందు నా గురే చూడాలి తప్ప ఎవడు విజులేస్తున్నాడా వేయట్లేదా ఆడు చప్పట్లు పడుతున్నాడా లేదా వీడు చప్పట్లు పడుతున్నాడా లేదా వాడు నిలబడ్డా వీడు ఐ అవి చూపుతారా పరిగెత్తేవాడు ఎవడైనా చూస్తే వాడు అక్కడే ఉంటాడు అందరూ ముందుకెళ్ళిపోతాడు ఆడ తప్ప మన పరిస్థితి ఏంటి మనం కూడా ఒక ప్లేయర్ మనం కూడా ఒక ఛాంపియన్ మనకు ఒక లక్ష్యం ఉంది ఆత్మలను కాపాడాలి రక్షించాలి పరిగెత్తాలి 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 సేవ కోసం వెళ్ళాలి వెళ్ళాలి తిరగాలి తిరగాలి అదే చెప్తున్నాడు అండి తిమూర్తితో ఎందుకంటే ఇక మరి ఈ మాటలు వింటుంటే మీకు ఇప్పటికీ అర్థమైపోవాలి ఏంది పౌలు గారు ఇలా మాట్లాడుతున్నాడు ఏ నెమ్మది చెప్పొచ్చు కదా అంటే దాని అర్థం ఏంటంటే ఇక పౌలు గారికి రోజులు లేవు పౌలు గారికి రోజులు దగ్గర పడిపోతున్నాయి చావుకు దగ్గరైపోతున్నాడు అందుకే ఈ మాటలన్నీ పౌ ఏమంటే తిమూతికి చెప్పి తిమూతిని నిలబెట్టుకోవాలని ఒక తాపత్రం ఇవ్వండి ఆయనలో ఇంకా తర్వాత చూస్తారు తర్వాత ఏమన్నాడు తర్వాత పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు ఒక వ్యవసాయ ఒక రైతును చూపిస్తున్నాడు మరలా రైతులా ఉండాలి రైతు రైతుకు రెండు ఉండాలండి ఇక్కడ రైతుకు కూడా ఒక రెండు లక్షణాలు ఒకటి ఏంటంటే శ్రమపడే లక్షణం రెండు నిరీక్షణ ఓర్పు ఉండాలి శ్రమ ఉండాలి ఓర్పు ఉండాలి అవి లేకపోతేనండి ఆ రైతు వ్యవసాయం చేయలేడండి అంతే కదండి రైతు దున్న దున్నాలి నేలను దున్నాలి విత్తనాలు విత్తాలి నీళ్ళు కట్టాలి ఎవరిని కలుపు తీసేసేయాలి మందులు కొడుతూ ఉండాలి ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేస్తూ ఒకనొక రోజు వస్తుంది ఏంటి ఆ రోజు అవన్నీ ఒక రోజు ఫలాలన్నీ కూడా కూర్చుకునే ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం ఓపిక కలిగి ఊర్పు కలిగి ఎలా అయితే రైతు ఉంటాడో సేవకులంగా మనము కూడా మనం ఏది రైతు విత్తన విత్తన వెంటనే నాకు పంట వచ్చేయాలి అని అనుకుంటే రైతు అవుతాడని చెప్పండి అతను రైత విత్తేసి తెల్లారు వెళ్ళిపోయి ఏది మొలకలేదు అని అంటే ఏది మొక్కలేదు కాయలేదు అంటే ఏమో మనం బాగుంటుందా బాగోదు మన కూడా నేను వాక్యం చెప్పొచ్చానని నాడు మారలేదన్నా అప్పుడే రావట్లేదన్నా అప్పుడే పండించు కష్టపడు ఇంకా వెళ్ళు చాలా చేయాలి ప్రభు ఏమంటాడు అయ్యా ఒక్క సంవత్సరం కూడా ఉండి నువ్వు నేను ఏం చేస్తాను చుట్టూ తవ్వి కంచి వేసి ఎరువు వేసి జాగ్రత్తగా ఈ సంవత్సరం ఆయనే సంవత్సరం పాటు చేస్తాను వ్యవసాయం నువ్వు ఒక రోజుకే అయిపోవాలా నీకు ఏమండి ఒక రోజుకే వచ్చేసే అలా పంట ఎలా సాధ్యం చెప్పండి అందుకే రైతు అనగానే శ్రమ రెండు ఆ శ్రమతో పాటు ఏముండాలి ఓర్పు నిరీక్షణ ఇవి లేకపోతే రైతు కాలేడు అలానే ఇవి లేకపోతే సేవకుడు కూడా కాలేడు అందుకే నీలో ఇవన్నీ ఉండాలి ఒక రైతు నీలో కనిపించాలి ఒక క్రీడాకారుడు నీలో కనిపించాలి ఒక ప్లేయర్ను ఉండవలసిన క్యారెక్టర్ నీలో కనిపించాలి అలానే ఒక సైనికుడు ఉండవలసిన లక్షణ నీలో ఉండాలి అని తిమూతిని చూసి చెప్తున్నాడు అండి ఇంకా తర్వాత చూడండి ఇంకా ఇంకా తర్వాత ఏమంటున్నాడు ఇలా చెప్తూ చెప్తూ నెక్స్ట్ ఆ సంఘం దగ్గరికి వచ్చేసరికి ఇదిగో నేను బంధింపబడ్డాను కానీ వాక్యం మాత్రం బంధింపబడలేదు అని పదవోచనలో మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ పద్నాలుగు రాగానే ఇదిగో వినువారు చెరుపుటికి కానీ మరి దేనికి పనికి రాని మాటలు వాదం పెట్టుకోవద్దు వద్దు సంఘం కోసం చెప్తున్నాడు సంఘంలో కూడా ఎందుకు ఆయన సంఘంలో మీరు జాగ్రత్తగా ఉన్నాడు అందులో ఎఫ్ఎస్ సంఘం పౌరు గారికి ఏంటంటే పత్రిక ఎవరికి రాస్తున్నాడంటే ఆయన ఈ పత్రిక రాజ సమ్యానికి తిమ్ముతే ఎక్కడున్నాడు ఎఫ్ఎస్ సంఘానికి కాపరిగా ఉన్నాడని చెప్పుకున్నాం కదా అందుకే వినివారులు చెరుపుటకే కానీ మరి దేనికి పనికి రాని మాటలు కూర్చి మీరు వాదం పెట్టుకోకూడదు మాటలను గూర్చి వాదము పెట్టుకొనకూడదు ప్రభు ఎదుటి వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయును నువ్వు మాత్రం ఎలా ఉండాలి అని అంటే దేవుని ఎదుట సిగ్గు యోగ్యునిగా సిగ్గుపడనక్కరలేని పనివానిగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవాడుగా అంటే పిల్లవాడికి పాఠాలు చెప్పేటువంటి మాస్టర్ గారు ఎంత చక్కగా విడదీసి అర్థమయ్యే విధంగా చక్కగా పాఠం చెబుతుందో నువ్వు కూడా సత్యవాక్యాన్ని అలా చెప్పాలి అని అంటే నీలో ఒక ఉపాధ్యాయుడు కనిపించాలి తిమౌతి ఏంటి ఒక సైనికుడిని చూడాలనుకుంటున్నాడు ఒక ప్లేర్ని చూడాలనుకుంటున్నాడు ఒక రైతును చూడాలనుకుంటున్నాడు ఇక్కడికి రాగానే మరలా ఒక ఉపాధ్యాయుని చూడాలి అనుకుంటున్నాడు ఏమండి మనం ఇన్ని పాత్రలు పోషించాల సేవ కూడా అయితే మాకు ఏం తెలియదండి చెప్పడమే తెలుసు రండి మన పంట సరిగా లేదు అందుకే మన పంట సరిగా లేదు ఏమండి ఇక్కడ చూడండి ఇక్క ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన అపవిత్రమైన ఒట్టి మాటలకు నువ్వు విముకుడుగా ఉండి వద్దు అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులు అయిపోతారు కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును వారిలో హుమనయును ఫిలేతును ఉన్నారు అన్నారు పాంబో సంఘములో ఎలాంటి భయంకరమైనటువంటి మనుషులు ఉన్నారు తెలుసా అండి సంఘంలోనే హుమనయును ఫిలేతు అనే ఇద్దరు ఉన్నారట వాళ్ళిద్దరు కలిసి సంఘాన్ని మొత్తాన్ని కూడా ఏం చేశారు తెలుసా సంఘంలో చాలా వరకు ఏం చేశారంటే అసలు కంప్లీట్గానండి క్రైస్తవ్యానికి పునాది ఏంటంటే పునరుత్నం బాగా వినండి క్రైస్తవ్యానికి పునాది ఏంటో తెలుసా పునరుత్నం ఏసుక్రీస్తు చనిపోయారంటే ఆశ్చర్యం లేదు అందులో పెద్ద అందరూ చనిపోతారు ఆయన సమాధి చేపట్టడంలో ఆశ్చర్యం లేదు మరి ఏది వండర్ ఏది అద్భుతం చనిపోవటం అద్భుతమా సమాధి చేయబడటం అద్భుతమా అంటే అందరూ చనిపోయారు అందరూ సమాధి చేయబడ్డారు మరి ఏది అద్భుతం తిరిగి లేవటం తిరిగి లేవడానికి పట్టిన పేరేంటి పునరుత్నం కానీ ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే పునరుత్నం అంటున్నారట ఎవరు ఈ హుమనైను అయిను ఫీల్ ఈ మాటలు అనేక మందికి చెప్పేసి అనేక మందిని పాడు చేశారు అప్పటికి ఏమండి అందుకే ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది అందుకే చూసారు ఆ చూడండి అక్కడ ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది ఇప్పటికే సత్య విషయమును కొందరు తప్పిపోయారు కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు అని ఇరవై వచ్చానికి రాగానే సంఘములో ఎలా ఉంటారు చెప్తున్నాడండి ఆయన సంఘంలో ఎటువంటి వారు ఉంటారు అంటున్నాడు అంటే ఆయన సంఘంలో అందరూ ఒకేలాంటి వారు ఉండరు అని చెప్తున్నాడు ఇంట్లో అందరు ఒకేలా ఉంటారా మీ ఇంట్లో అందరు ఒకేలా ఉంటారు చెప్పండి ఒకేలా ఉండరండి ఎందుకంటే బయట ఒప్పుకోలే కానీ ఎవరుంటారు చెప్పండి ఇంట్లో భార్య భర్తకు భర్త భార్యకు ఏదో ఇంకా లోకానికి భయపడిపోయి దేవునికి భయపడిపోయి సంఘానికి భయపడిపోయి అడ్జస్ట్ అవ్వాలంటే ఇంకా భార్య భర్తకు భర్త భార్యకు ఒకరికొకరు అర్థం చేసుకొని ఏమైనా వీళ్ళే ఒకరికొకరు అర్థం అంటే పిల్లలు వచ్చేసారు ఈలోపు వాళ్ళు ఇంకెవరికి అర్థంగా రాళ్ళు అటువంటి అప్పుడు సంఘం అన్న తర్వాత సంఘములు అందరూ ఒకలా ఉండే అవకాశం ఉందో చెప్పండి నలుగురే ఒక్కటిగా లేనప్పుడు నలభై మంది ఒక చోట కూడుకుంటే ఎలా ఉంటారు దీది అర్థం కావడానికి ఇంట్లో పాత్రల గురించి చెప్తున్నాడు ఒక ఇల్లుంది ఇంట్లో అన్ని పాత్రలు ఒకేలా ఉంటాయా ఉండవు మరి ఇంట్లో ఏమేమి ఉంటాయి కొన్ని బంగారు వస్తువులు ఉంటాయి కొన్ని వెండి వస్తువులు ఉంటాయి కొన్ని ఇత్తడి వస్తువులు ఉంటాయి కొన్ని చెక్క వస్తువులు ఉంటాయి కొన్ని మట్టి వస్తువులు ఉంటాయి ఇంట్లో ఇవన్నీ ఉంటాయి అలానే ఇది దేవుని ఇల్లు సంఘం అంటే దేవుని ఇల్లు అందుకే ఇక్కడ పౌలు గారు అంటారు గొప్ప ఇల్లు అన్నాడు చూసారా ఇల్లు అంటే నీది కాదు ఇల్లు అంటే వైట్ హౌస్ కాదు గొప్ప ఇల్లు అంటే దేవుని సంఘం గొప్ప ఇల్లు అంటే అది దేవుని సంఘం అయితే ఈ దేవుని సంఘం అని గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును అయితే వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడతాయి అయితే నువ్వెలా ఉన్నా తెలుసా నీ యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నువ్వు ఉండే ప్రయత్నం చేయాలి సంఘంలో అంటే దాని అర్థం ఏంటి యజమానుడు నిన్ను చూడగానే ఏమనిపించాలి నేను వాడుకోవాలి అనిపించాలి ఏమంటే ఇంట్లో ఒక మాట చెప్పి ముగించేస్తాను ఈ విషయంలో ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా బాగా వినండి ఎక్కువగా శుభ్రంగా ఉండే ఏ వస్తువులు చెప్పండి ఇంట్లో ఎన్నో ఉంటాయి వస్తువులు మీ ఇంట్లో ఉండే వస్తువులలో ఏవి ఎప్పుడు నీట్గా ఉంటాయి చెప్పండి రోజు వాడుకునే వస్తువులు నీట్గా ఉంటాయి అప్పుడప్పుడు వాడుకునే నీట్గా ఉంటాయో చెప్పండి అప్పుడప్పుడు వాడుకునే తీసి దుమ్ము దులిపి బూజు దులిపిన తర్వాత మళ్ళీ ఆడతారు అవునా ఎందుకు వీడితో పెద్ద పని ఉండదండి పండుగ వస్తే తప్ప అవునా బంధువులు వస్తే తప్ప వీటికి పని ఉండదు పండుగ వస్తే తప్ప వీటికి పని ఉండదు తీయండ్రా అంటారు పైకెక్కి అప్పటివరకు వరకు ఎందులో ఉంటాయి క్రిస్మస్ వచ్చేస్తుంది తీయండ్రి జనవరి ఫస్ట్ వస్తుంది అని అంటారు సంఘంలో కొంతమంది అలానే ఉంటారండి సంఘంలో కూడా కొంతమంది అలానే ఉంటారు వాళ్ళని బిలవంటరా పండగ వస్తుంది ఆ పండుగ అలాగే వచ్చేస్తాడు అప్పుడు వచ్చేస్తాడు వచ్చేస్తాడు దులిపించుకొని వెళ్ళిపోతాడు ఏమండి అది అది శుభ్రంగా ఉండేట్టు కాదండి అది మరి రోజు వాడుకునే వస్తువులు అంటే దాని అర్థం ఏంటంటే నీవు దేవుని కొరకు సంఘములో ప్రతిరోజు వాడబడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అది విషయం అంటే నాకు ఉండవలసిన అర్హత ఏంటి సంఘములో ఇగో ఫాస్ట్గా నన్నే పిలవాలి ఫాస్ట్గా నన్నే పిలవాలి అన్నయ్య నన్నే పిలవాలి నాకే చెప్పాలి బట్ నాకే చెప్పాలి అలా మీరు సంఘములో ప్రతి పనికి మీరే జ్ఞాపకం వచ్చి ప్రతి పని మీరే చేస్తున్నప్పుడు ఎలా ఉంటారో తెలుసా చాలా ఫ్రెష్గా ఉంటారు మీరు మీలో ఎందుకంటే విషయాలు ఏంటో మీకే అర్థమవుతుంటాయి నెలకు ఒకసారి వచ్చి కనపడతాడు ఏ లైట్ అలగట్లేదు ఏంద్రా అంటాడు అది ఎందుకు ఎలగట్లేదు నీ తెలుసు పోయినవారు వస్తే నీ తెలిసేది అది ఈ వారు వచ్చి లైట్ ఎలగట్లేదు అక్కడ అది లేదు ఇక్కడ ఇది లేదంటే నీకు ఏం చెప్పాలి స్టోరీ అంతా మళ్ళీ అలా బిల్ల బిల్లప్పులు బాగుంటాయి అలాంటి వాళ్ళకి మరలా ఏమండి అంటే ఇది ఏంటనమాట ఇది అటుకు మీద ఉన్న వస్తువు అనమాట అప్పుడే వచ్చింది దులుపుకొని అది కూడా ఇంట్లో వస్తువే కాకపోతే ఇది ఎప్పుడు వాడబడే వస్తువు కాదనమాట కనుక సంఘంలో ఇలాంటి వాళ్ళు అంత ఉంటారు నాయన కొంచెం జాగ్రత్త మరి ఇప్పుడు మీరు ఏంటి చెప్పండి ఇప్పుడు బంగారం అంటే ఎప్పుడో ఒకసారి తీస్తారు కదా బంగారం అంటే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మీరు వాళ్ళని అప్పుడు తీసేసుకుంటారు మీరు బంగారు వస్తువులా ఉన్నారా వెండి వస్తువుల్లో ఉన్నారా రోజు వంటగదిలో వాడబడే వస్తువులా ఉన్నారా చెప్పండి ఎలా ఉండాలనుకోవాలి ఇప్పుడు మీరు రోజు వాడబడే వస్తువులా ఉండాలి తప్ప నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకి ఒకసారి తీసే వస్తువుల్లో మీరు సంఘంలో ఉండకూడదు అదే ఇప్పుడు సంఘాన్ని చెప్తున్నాడు అనమాట ఓకే ఇలా చెప్పి తిమోతికి ఒక మాట చెప్పాడు నాయన నువ్వు ఎవనవలో ఉన్నావురా ఆల్రెడీ మొదటి పత్రికల్లో కూడా చెప్పాడు పోయిన వారే చెప్పాను నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు మంచి వయసులో ఉన్నావు కొనక యవనోలో ఉన్న నువ్వు యవనైల నుంచి నువ్వు పారిపోవు ఎందుకంటే యవనం ఎంత ప్రమాదకరమైందో అది ఎంత భయంకరమైందో ఆ కోరికలు ఏంటో ఆలోచనలేంటో అవన్నీ కూడా నాకు తెలుసురా యవన కాలాన్ని పాడు చేసుకొని పిచ్చివాళ్ళగా మారిపోయి చచ్చి నరకానికి వెళ్ళిన ఎంతోమంది వారిలో నువ్వు ఒకడువుగా ఉండకూడదు ఎందుకంటే యవనం అలాంటిది యవన కాలాన్ని కాపాడుకున్న వాడి జీవితం బ్రహ్మాండంగా ఉంటుందని మళ్ళీ చెప్తున్నాను యవనస్తులైన వారి కోసం చెప్తున్నాను మీ యవన కాలాన్ని చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకొని దేవుని కొరకు మీరు వినియోగించగలిగితే దేవుని కొరకు మీరు కాపాడుకుంటే మీ యవనాన్ని దేవుడు మిమ్మల్ని యోసేపుని తీసుకెళ్ళి కూర్చోబెట్టింటే కూర్చోబెడతాడు ఒక దానియను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టింటే కూర్చోబెడతాడు కారణం వారు కూడా యవనములో తమ యవన జీవితాన్ని చాలా భద్రం చేసుకున్నారు మరి మీరు చాటింగుల పేరుతో చీటింగ్ చేస్తున్నారు కదా చాటింగ్ చాటింగ్ అనుకుంటే చీటింగ్ చేయట్లేదు మోసం చేయటం లేదు చేస్తున్నారు మీరు ఎవరునో కాదు పౌలు గారు ఇదే అధ్యాయంలో అంటాడండి పౌలు గారు ఇదే అధ్యాయంలో ఒక మంచి మాట అంటాడు పదమూడవ వచ్చినం మూడవ అధ్యాయం వచ్చినం అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచచ్చు చాటింగ్ పేరుతో మీకు అర్థమవుతుందా ఇతరులను మోసపరచుచు చాటింగ్ చేస్తూ ఉంటారు మనం రాగానే పక్క వెళ్ళి సైడ్ అయిపోతారు అవునా లేరా చెప్పండి చాటింగ్లు చేసుకుంటూ ఏమండి ఫేస్బుక్ చాటింగ్ వాట్సాప్ చాటింగ్ ట్విట్టర్ చాటింగ్ ఏదేదో చెత్త చెదారు సోషల్ మీడియా అంతేనా అంత మాయా కదండి అందుకే అందులో ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టారట ఆ సాఫ్ట్వేర్ పేరు కూడా మాయా సాఫ్ట్వేర్ అట అంతా మాయా జగమే మాయా అన్నారు ఇంకా ఇంకా అది చాలా పెద్ద మాట అయితే ఇక్కడ పౌరు గారు అంటున్న మాట ఏంటంటే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచు తామును మోసపోవచ్చు అది విషయం మనల్ని మోసం చేస్తూ విషయం ఏంటంటే వారిని వారు కూడా మోసం చేసుకుంటూ అంతకంతకు 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 చెడిపోవుదురు అది మీరు అండర్లైన్ చేసుకోవాలి ఆహా అంటే మోసం చేస్తున్న నేను మోసపోతున్నానా మోసపోయే నేను అంతకంతకు చెడిపోతానా ముమ్మాటికి అక్షర సత్యం మీరు మీ యవన కాలంలో పిచ్చి పిచ్చి వేషాలు ప్రేమ దోమ ఆట పాట ఫ్రెండ్షిప్ అది ఇది అనుకుంటూ దేవుడు మీకు ఇచ్చిన యవన బలాన్ని యవన శక్తిని యవన కాలపు ఎవడా ధైర్యాన్ని లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటి కొరకు మీరు కానీ వినియోగించుకుంటే భవిష్యత్తు అంధకారం చీకటి తల్లి తండ్రి ఏడవాలి నువ్వు రోడ్డున పడాలి తల కొట్టుకోవాలి ఆఖరికి ఉరిపోసుకోవాలి అది ఖచ్చితంగా జరగక తప్పదు ఎందుకంటే దేవుడి మాట నా మాట కాదు అది దేవుడు ఏమన్నాడు యవన కాలమున కాడి మోయిట నరునికి అన్నాడా ప్రేమించటం మీలన్నాడా ఏది మేలు అన్నాడు చెప్పండి యవన కాలమున ప్రేమలో పడుట నరునికి మేలు అన్నాడా కాలమున గర్ల్ ఫ్రెండ్ను కలిగి ఉండటం మేలు అన్నాడా బాయ్ ఫ్రెండ్ను కలిగి ఉండటం మేలు అన్నాడా కాదండి కీడది చెప్తున్నాను కదా కీడు మరి ఏది మేలు కాడిత్తుకో దేవుని గురించి యవనవులోనే దేవుని పట్ట నీకు ఖచ్చితంగా ఒక ఖచ్చితంగా అవుతావు అందులో నో డౌట్ ఎందుకంటే ఎవనైనా దాటుకుని వచ్చిన వాళ్ళంగా చెప్తున్నావు ఎవనని దాటుకుని వచ్చి యవన కాలములో వాక్యం పట్ల ఆసక్తి దేవుని పట్ల పిచ్చి సభలు అంటే సెమినార్లు అంటే మీటింగ్లు అంటే ఎక్కడికంటే అక్కడికి తిరిగి 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 ఖర్చు పెట్టుకొని కష్టపడి వాల్పోస్టర్లు అంటించి పాంప్లెట్లు పంచి ఎవరి ఫ్లెక్సీలు కట్టి స్టేజీలు వేసి డెకరేషన్లు చేసి సభలు పెట్టించి కష్టపడినంత సభల కోసం ఇచ్చి మేము కూడా నేను కూడా యవన కాలం అది అందుకు దేవుడు ఈరోజు ఇలా మీ ముందు కూర్చోబెట్టాడు ఎంతకనేం ఏం కావాలి చెప్పండి కా అందుకే యవనం చాలా ప్రధానం చాలా ప్రాముఖ్యమైంది అందుకే తిమోతి చెప్తున్నాడు తిమోతి యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోవాలి అన్నాడు నువ్వు పారిపో అన్నాడు ఎందుకు పారిపో అంటున్నాడు అని అంటే అంటే ఈ రెండవ షయంలో ఏం చెప్తున్నాడు సేవకుడుగా ఎవ శ్రమపడాలి ఒక సైనికుల్లాగా అన్నాడు సేవకుడుగా ఒక రైతులా కష్టపడాలి అన్నాడు ఒక సేవకుడుగా ఒక క్రీడాకు ఒక ప్లేయర్లా నువ్వు ఉండాలి అన్నాడు ఒక సేవకుడుగా ఇగో ఎవన ఇచ్చలకు నువ్వు పారిపో ఇవన్నీ కూడా ఎదురు చెప్తున్నాడు రెండో అధ్యాయం మూడో అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ ఆయన అంత్య దినములు అపాయకరమైన కాలాలు అన్నాడు ఎంత భయంకరంగా ఉంటుందంటే ప్రపంచం నాయన ఎక్కడ కూడా నీతి న్యాయం మంచి అనేది ఎక్కడా ఉండదురా చాలా భయంకరంగా చెడిపోతుంది ప్రపంచం అంతా అన్నాడు అన్నట్టు ఆ రోజు చెప్పాడు ఈరోజు జరుగుతూనే ఉంది అయితే మరి భయంకరమైన పాపపు ప్రపంచము మధ్య బ్రతుకుతున్న నువ్వు నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో తెలుసా ఆ విషయాన్ని ఇదే మూడో అధ్యాయంలో చెప్తున్నాడు ఆ విషయాన్ని మూడో అధ్యాయం ఏమండి పద్నాలుగో వచ్చినవులో క్రీస్తు యేసు నందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుని ఉంటువు ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండు అదే అంటే ఈ ప్రమాదకరమైన కాలాలను చెప్పాడు కదా ప్రారంభం మూడో ప్రారంభం నుంచి అయితే ఇంత భయంకరమైన మనుషుల మధ్య ఇంత ప్రమాదకరమైన ఈ మనుషుల మధ్య నన్ను నేను కాపాడుకోవడం ఎలా అనేది ఒక నీ డౌట్ ఇప్పుడు ఉండే ఇప్పుడు ఇంకా చాలా ఘోరం ఉంది ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉంది ప్రపంచం అవునా కాదా ఎవండి ఎవడని నమ్ముతాము ఎవరైనా నమ్మేటట్టుగా లేదండి నీ పక్కన ఉన్నవాడు అమ్మో మనతో ఉన్నవాళ్ళు చాలా ప్రమాదకరంగా మారిపోతున్నారు వాక్యం తెలిసిన వాళ్ళే జ్ఞానవంతులు అనుకున్న వాళ్ళే నమ్మిన వాళ్ళే ఈరోజు నమ్మించి గొంతు కోసి మాయ చేసి మోసం చేసి ఈరోజు మనల్ని మన జీవితాలతో ఆడుకుంటున్నారు అని అంటే ఇక లోకంలోనికి వెళ్ళిపోతే లోకం ఇంకెంత భయంకరంగా ఉంటుందో నేను మీకు చెప్పనవలసిన అవసరం లేదండి మరి అలా అయితే నా జీవితం ఏంటండి నేను ఎలా అండి నేనేం చేయాలండి అంటావా నువ్వు ఏదైతే నేర్చుకున్నావో నువ్వు ఏదైతే విన్నావో నువ్వు నేర్చుకున్నది నువ్వు విన్నది దానిలోనే నిలబడి నువ్వు స్టాండర్డ్ అయిపో అందులో నువ్వు ఉండవు అదే ఒకనాడు తిమోతికి చెప్పింది అదే ఈరోజు నేను మీకు చెప్తున్నది అంటే తిమోతి నేను నిలబెట్టుకోవటానికి చెప్పిన మాటలు ఈ మూడో అధ్యాయంలో కనబడుతుంది ఏమండి ఇక చివరి అధ్యాయం నాలుగు ముగించేస్తాను ముగింపులకు వచ్చేసాం ఈ నాలుగో అధ్యాయంలో ముఖ్యంగా ఏం చెప్తున్నాడు అంటే ఆయన సువార్త కోసం శ్రమపడాలి అన్నాడు సువార్త ప్రకటించే విషయంలో శ్రమపడాలి అన్నాడు ఎలా శ్రమపడమన్నాడు వాక్యములు ప్రకటించు వాక్యమును నువ్వు ప్రకటించాలి ఎలా ప్రకటించాలి సమయమందును అసమయమందును ప్రయాసపడాలి సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు ఖండించు గద్దించు బుద్ధి చెప్పు ఎందుకంటే జనులు దురద చెవులు వాళ్ళకేంటంటే మంచి ఎక్కదు ఎవడు సత్యం చెప్తామంటే ఎవడు వినడు మరి ఏం కావాలి వాళ్ళకు అని అంటే దురద చెవులు గలవారై తమకు అనుకూలమైనటువంటి బోధకులను పోగు చేసుకుంటారట వాళ్ళు ఏం చెప్తారు వచ్చి ఏమంటే వాళ్ళు ఏమంటే వాళ్ళు ఎక్కడ గోకుండా అక్కడే పొగుతారు దురద అంతే దురద దొరద ఎక్కడ పెడితే అక్కడే స్టార్ట్ అవుతుంది మ్యూజిక్ అంటే దొరద ఎక్కడుంటే అక్కడే అలానే అలా చెప్తారు ఇదిగో ఆశీర్వాదాలు తప్ప వేరొక మాట రాకూడదు పాస్టర్ గారు చెప్తున్నాను మీకు ఎందుకంటే మాకు దురదగా ఉంది కొంచెం ఆశీర్వాదాలు అని ఒక దురద మాకు ఇంకో స్వస్థతలు ఇది తప్ప మాకు ఇంకేమీ చెప్పకూడదు అంతే అలా పిలిపించేసుకుంటారట అందుకే ఇక ప్రజలకు తగ్గట్టు కదా అప్పుడప్పుడు చూసారా అండి ప్రజల నాడి తెలుసుకొని వెళ్ళాలండి అంటుంటారు చూసారా వీళ్ళు కూడా ఎలా తయారైపోతారు అని అంటే విశ్వాసులు నాడి తెలుసుకొని విశ్వాసులు ఏది కోరుకుంటే మేము అదే చెప్తామని అంతే దేవుడు ఏం కోరుకున్నాడు నీ కొద్దా మాకెందుకండి దేవుడు కోరుకుంది వాళ్ళు ఏం కోరుకున్నారు మేము అదే చెప్తేనే వాళ్ళు చల్లగా ఉంటుంది వాళ్ళకు ఆ తర్వాత మా కడుపు కూడా చల్లగా ఉంటుంది అలాంటి వారు ఉంటారు నాయనా నువ్వు చాలా జాగ్రత్త నువ్వు మాత్రం అస్సలు ఏం మాత్రం స్పేర్ చేయకూడదు ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి అంతే ఇంకా లేదంటే చాలా కష్టం అని పౌలులో ఉన్న ఆవేశాన్ని పౌల్లో ఉన్నటువంటి అతృష్ణ ఏదైతే ఉందో అది రగులుస్తున్నాడండి తిమోతిలో ఇవన్నీ చెప్పి చివరి మాట ఏమన్నాడు తెలుసా అండి పౌలు గారు ఆరోచనం ఇదిగో తిమూతి నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అంటే దాని అర్థం ఏంటి అర్థం ఆయనకు అర్థం అర్థమైపోయిందండి నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుచున్నాను అని నేను ఇక చనిపోవడానికి వెళ్ళిపోతున్నాను నేను ఇక చావుకు వెళ్ళిపోతున్నాను మొదటి చెరలో ఉన్నప్పుడు బెయిల్ వస్తుందని చెప్పిన వాడు ఇప్పుడు రెండవ చెరలో ఉండేటప్పటికి ఆయన అంటున్నాడు నేను ఇప్పుడు పానార్పణంగా పోయబడుచున్నాను అని అంటే ఇక నేను చావుకు వెళ్ళిపోతున్నాను ఆయన చావు వచ్చేసింది చావుకు నాకు చాలా సమీపంగా ఉంది ఇక నేను బ్రతకలేదు ఇక నాకు బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు ఇక అందుకే పౌలు గారు మాట్లాడుతున్నారు నేను ఇప్పుడే పాడర్పణంగా పోయబడుచున్నాను నిన్ను విడలిపో కాలము సమీపంగా ఉంది మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు నేను కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఒక ప్రశ్న అండి చివరికి ఒక ప్రశ్న అండి ఇప్పుడు దేవుడు ఒకవేళ ఇదే రాత్రి దేవుడిని తీసుకెళ్తాడు నువ్వేం చెప్పగలవు పౌలు గారికి చెప్పగలవా ఇదే రాత్రి మనందరికీ ఆఖరి రాత్రి అని కాసేపు అనుకుంటే నువ్వు పౌలు గారు చెప్పిన ఈ మాట నువ్వు చెప్పగలవా ఏ మాట నా పరుగు నేను కడముట్టించి తిని నా కొరకు పరలోకములో నీతి కిరీటము సిద్ధముగా ఉంది అన్న మాట చెప్పగలిగేటువంటి ధైర్యం ఎంతమందికి ఉందో చెప్పండి ఎంతమంది చెప్పగలరు నా పరుగు నేను కడముట్టించి తిని మాట నా కొరకు నీతి కిరీటము ఉంది అన్న ఈ మాట ఎంతమంది చెప్పగలరు ఎవరిని చెప్పగలరా లేదు కానీ పౌలు చెప్తున్నాడు యేసుక్రీస్తు కూడా సేమ్ ఇదే మాట అన్నాడు తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాను ఒకప్పుడు నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉండెనో ఇప్పుడు నన్ను అదే మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు అన్నాడు యేసుక్రీస్తుల వారు సేమ్ ఇక్కడ పౌలు గారు కూడా అదే అన్నారు ఇదిగో నా పరుగు నేను కడముట్టించేశాను అంటే దేవుడు నాకు అప్పగించిన పని నా మీద మోపిన బాధ్యతలు అన్ని నెరవేర్చేశాను నా కోసం రెడీగా ఉంది కిరీటం అన్నాడు ఆయన ఈ మాటలు చెబుతుంటే ఒకవైపు ఆనందం మరోవైపు దుఃఖం ఎందుకు ఈ మాటలు చెప్పాడు పౌలు గారు తిమోతి వచ్చాడో లేదో తెలియదు పౌలును తిమోతి చూశాడో లేదో మనకు తెలియదు కానీ పౌలు చంపబడ్డాడన్నది మాత్రం నిజం పత్రిక అయితే వెళ్ళిపోయింది తిమోతికి తిమోతి పత్రిక చదువుకున్నాడు కానీ తిమోతి బయలుదేరాడా తిరిగి వచ్చేసాడా పౌరును కలుసుకున్నాడా ఈ లోపే ఆయన వచ్చే లోపే పౌలు తల మొండెం రెండు వేలైపోయాయి అతి కిరాతకంగా అతి కర్కశంగా పౌలును ఖడ్గంతో చంపించాడు నీరో చక్రవర్తి చనిపోయాడు గొప్ప సాక్ష్యం తన పరువు కడముట్టించేశాడు పౌలు సేవలో ఆయనకు అర్థమైపోయింది అందుకే అన్నాడు ఆయన ఆయనకి సాధ్యమై త్వరగా వచ్చేసేరా అంటాడు త్వరగా వచ్చేసి త్వరగా వచ్చేసి త్వరగా వచ్చేసి త్వరగా వచ్చేసి ఎందుకు త్వరగా వచ్చేసి త్వరగా అంటున్నాడు ఎందుకు త్వరగా వచ్చేసి అంటున్నాడు ఊపిరితో ఉన్నాను ప్రాణం పోతుంది ఇక వాడు ఎప్పుడు చంపుతాడో తెలియదు నన్ను రేపు అంటాడు ఎల్లుడు అంటాడు ఎప్పుడు అంటాడో తెలియదు ఇప్పటికే చాలాసార్లు దేవుడు తప్పించేశాడు ఇప్పటికే నన్ను సింహపు నోట నుంచి తప్పించేసాడు చాలా మార్లు మొదటిసారి కూడా వాడి నోటికే చిక్కాను కానీ మొదటిసారి ఏమైపోయాను తప్పించబడ్డాను కానీ ఈసారిని తప్పించబడతాన నమ్మకం నాకు లేదు ఇదిగో నీకు అప్పుడప్పుడు కొంచెం కడుపు జబ్బు వస్తూ ఉంటుంది కదా నాయనా నీకు కడుపు జబ్బు ఉంది కదా అందుకే తిమోతే నువ్వు ఏం చేయాలంటే కడుపు జబ్బు కోసం నువ్వు కొంచెం రాక్షరసం తీసుకో ఇగో త్రోఫిమి రోగి అయి ఉంటే నేను అక్కడ మిలొత్తులోనే విడిచిపెట్టి వచ్చేసాను త్రోఫిమి రోగి అయితే నేను అక్కడ మిలతులోనే విడిచిపెట్టి వచ్చేసాను అంటే తిమోతికి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు నేను వెళ్ళిపోతూ ఒక తండ్రిగా ఒక సేవకుడుగా ఒక బోధకుడుగా ఇదండి ఈ రెండో పత్రికలో ఉన్న విషయం నేను మొత్తాన్ని వివరించలేదు చాలా సమయం అయిపోయింది కదా ఇప్పటికీ చాలా సమయం అయిపోయింది అయిపోయింది సమయం ఈ నాలుగు అధ్యాయులలో ఉన్నటువంటి సారాంశమే తప్ప నాలుగు అధ్యాయుల్లో రాయబడిన ప్రతి మాటకు నేను వివరణ ఇవ్వలేదు ఇస్తే నాలుగు సంవత్సరాలని చెప్పుకోవచ్చు అంత ఉంటుంది ఓకే ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ ప్రేమగల తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ఈ కర్నూలు పట్టణంలో మీ పిల్లలను మీరు ప్రేమించారు ముందుగా అందుకే నన్ను ఇక్కడికి రప్పించి మీ పిల్లలను చూసి ఆనందించి వాక్యం పంచుకునే ధన్యతను నాకు వచ్చారు ప్రారంభం నుంచి కూడా ఈ ప్రాంతం పట్ల మీకున్నటువంటి ప్రేమ ఈ ప్రాంతంలోని మీ పిల్లల పట్ల ఉన్న మమకారం చాలా గొప్పది సేవకులన్నా వాక్యోపదేశకులు బోధకులు పరిచారకులు అంటే మీ పిల్లలు ఎంతో ఇష్టపడతారు తండ్రి వారికి ఉన్న లేకున్నా సేవకుని చక్కగా చూసుకోవాలనే గొప్ప మనసు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న మీ పిల్లలు వీళ్ళంతా మీ పిల్లలకి ఇచ్చినటువంటి గొప్ప మనసు అందుకోసం ఎంతగానో సంతోషపడుతున్నాం ఈ లాక్డౌన్ అనంతరం మొట్టమొదటిసారిగా ఇంతమంది మీ పిల్లలతో ఈ చోట చేరి ఇంత చక్కని మాటలు తండ్రి మేమంతా వినడానికి మీరు చేసినటువంటి మహాకృప కోసం తండ్రి మీ పాదాలకు మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోరండి భయంకరమైన ఈ కష్టకాలంలో మీ పిల్లలు మీరు తప్పించి వారిని కాపాడుకున్నారు ఇంతటి మహాజ్ఞానానికి మీ పిల్లలు వారసులను చేశారు నేటికి చేస్తూనే ఉన్నారు ఇంతటి వాక్యాన్ని మాకు నేర్పించి సేవకులుగా మలచి సమాజ మధ్యకు పంపి ఎంతోమంది మీ పిల్లలు మీ వైపుకు త్రిపడంలో మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించి శిక్షణనిచ్చిన మీ కుమారులు మా ఆత్మీయ తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకుని అండి ఆరోగ్యాన్ని మీ కుమారుడికి ఇవ్వండి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలలు ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్స్ మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రేమ కలిగి ఐక్యత కలిగి చక్కటి సహవాసంలో అనేక మందికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి మీ పిల్లలు జీవిస్తూ వారి ప్రవర్తన ద్వారా సువార్తను చూపించి ప్రకటించగలిగే ఉన్నత స్థితి వారికి ప్రసాదిస్తారని నమ్ముతూ కార్యక్రమం అనంతరం వెళుతున్న మీ పిల్లలకు మీరు తోడుగా ఉండే క్షేమంగా వారింటికి చేర్చుమని క్రీస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె